చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి బయలుదేరదాం. ప్రార్థన. పరలోక మందున మా తండ్రి, తిరిగి మరలా మీ వాక్యాన్ని వినడానికి మీరే మమ్మల్ని నడిపించారు. గతించిన వారము తండ్రి ప్రతికూల పరిస్థితులు మాకున్నా, మీ వాక్యం వినడానికి అనుకూలమైన సమయమును మాకు ఏర్పాటు చేశారు. దాన్ని బట్టి మీకు వినలేని స్తుతులు స్తోత్రములు దేవా. ఈరోజు కూడా ఎక్కడైతే తండ్రి మా ధ్యానాన్ని మేము నిలిపామో, మరలా అక్కడి నుండి మరొకసారి మీ గ్రంథం యొక్క మౌలిక విషయాలు మేము తెలుసుకోవడానికి మాతో మా అందరితో మీరు మాట్లాడండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సంగతులు వింటున్న వారు తండ్రి, ఈ మనసు వాక్యం మీద కేంద్రీకరించి తండ్రి ఏవైతే ఈ మౌలికమైన పునాదులు ఉన్నావో తండ్రి, అవి వారు నేర్చుకోగలిగితే మీరిచ్చిన గ్రంథాన్ని అర్థం చేసుకోవడం తండ్రి సులభతరం అవుతుంది. దేవ అది గ్రహించిన ధన్యజీవులుగా మమ్మల్ని అందరినీ మలచండి. నిలబడ నేను తండ్రి కాలయాపన చేయక మా జీవితాలకి ఏ సంగతులు అయితే అవసరమో ఆ సంగతులు మేము మాట్లాడుకొని ఏ విధముగా మీరు మాట్లాడారని కోరుకున్నారో ఆ విధమైన మాటలే మేము అందించడానికి తండ్రి మమ్మల్ని మీరు వాడుకుంటారని అర్థిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొన్ని బలమైన సంగతులు మనం నేర్చుకుందాం. గతించిన వారం ఎంతమంది వచ్చారో నాకు తెలీదు. ధర్మశాస్త్రాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఒకవేళ రాని వారు ఎవరైనా ఉంటే మరలా ఒకసారి వారు గూర్చి బైబిల్ మనం చదువుతున్నప్పుడు ప్రధానముగా రెండు భాగాలు, ఒకటి పాత నిబంధన, రెండు క్రొత్త నిబంధన. బాగా వినాలి. ఈ సంగతులు మనకు అర్థమైతే బైబిల్ని ఎలా చదవాలో మనకు అర్థం అవుద్ది. ఈ ధర్మశాస్త్రం అని ఈ కొలబద్ద మనకు అర్థమైతే యేసుక్రీస్తు వారు మనకు ఎంత అవసరమో అత్యవసరమో మనకు అర్థం అవుద్ది. గతించిన తరగతిలో ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మనం తీసుకున్న మూల వచనం ఒకసారి మనం చదువుదాం. మరలా ఒకసారి నిర్గమకాండం 19వ అధ్యాయం, నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం నుండి. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నువ్వు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే. మనం తీసుకుని వచ్చిన అదే. ప్రపంచ చరిత్రలో ఇంత విచిత్రముగా స్వతంత్రం వచ్చిన దేశం ఏది లేదు. గతించిన తరగతి మాటలు మరలా చెప్తున్నాను నేను. భారతదేశాన్ని మన ఉదాహరణగా తీసుకున్న ఎన్నో మారణ హోమాలన్న పదం వాడే కన్నా ఆ మారణ నిరాహార దీక్షలు జరిగాయి. అతివాదులు మితవాదులు కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో ఫైట్ చేస్తే ఇక వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ బ్రిటిష్ వారు మీ దేశాన్ని మీరు తీసుకుంటారని చెప్పి వెళ్ళిపోయారు. అతివాదులు అంటారు మా వల్లే ఫ్రీడమ్ వచ్చిందంటారు, మితవాదులు అంటారు లేదు లేదు మా మితవాద వల్లనే ఫ్రీడమ్ వచ్చిందంటారు. ఏది ఏమైనా మొత్తం మీద ఫ్రీడమ్ వచ్చింది. కష్టం లేకుండా, ఆకలి తప్పులు లేకుండా, తిరుగుబాటు లేకుండా ఏ దేశానికి ఫ్రీడమ్ అనేది రాలేదు, రాదు కూడా. కానీ ప్రపంచ చరిత్రను మీరు ధ్యానించగలిగితే ఒక యుద్ధము చేయకుండా, ఒక ఉపవాసం చేయకుండా, ఒక ఆమరణ నిరాహార దీక్ష చేయకుండా, ఏమీ చేయకుండా పండగ చేసుకుని స్వతంత్రం తెచ్చుకున్న దేశం ప్రపంచ పటంలో ఏదన్నా ఉంది అంటే ఒకే ఒక్కటి, ఇజ్రాయెల్. దాని గురించి అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఇజ్రాయెల్ దేశానికి స్వతంత్రం ఐగుప్తి దేశం నుండి ఎలా వచ్చిందంటే చాలా ఈజీగా పండగ చేసుకుని వచ్చేసారు వాళ్ళు. చెమట పట్టకుండా, చెప్పులు అరగకుండా, గద్ద రెక్కల మీదకి పిల్లల్ని ఎక్కించుకున్నట్టుగా దేవుడు అలా సేఫ్టీగా వారికి ఇచ్చిన వాగ్దాన భూభాగంలోనికి 40 సంవత్సరాలు నడిపించేశాడు. అలా సేఫ్టీ ల్యాండింగ్ ఇచ్చేసాడు వాళ్ళకి. ఇలా వచ్చిన తర్వాత వాళ్ళకంటూ కొన్ని కమాండ్స్ ఇచ్చాడు. బాగా విందాం, ఇప్పుడు మనం వెళదాం.
వాళ్ళకంటూ ఒక శాస్త్రం ఇచ్చాడు, వాళ్ళకంటూ ఒక లా రాసిచ్చాడు మోసే ద్వారా. దాని పేరే ధర్మశాస్త్రం. ధర్మం అదొక శాస్త్రం. ఎవరిచ్చిన ధర్మం ఇది? సాక్షాత్తు దేవాదు దేవుడే ఇచ్చిన ధర్మ నియమము. ఎలా ఉండాలో, ఎలా ఆచరించాలో, ఎలా వ్యవహరించాలో, ఏం తినాలో, ఏం తినకూడదో, నువ్వు కట్టుకునే బట్ట దగ్గర నుంచి నువ్వు కట్టుకునే గూడు వరకు నీ సరుదులేంటో, నీ డ్రైనేజ్ అకౌంటబిలిటీతో సహా నాకు తెలియాలని ప్రతీదీ ఆ లాలో రాసేశాడు దేవుడు. ఎంత వింత అంటే, పాత నిబంధన మౌలికమైన గ్రంథాలు మనం చదువుతున్నప్పుడు పాంచకాండాలు, ఐదు గ్రంథాలు అంటారు, ఐదు గ్రంథాలు మనకు తెలుసు. ఇవి ఎలాంటివంటే రాజ్యాంగం లాంటివి బైబుల్కి. ఆ మొదటి ఐదు గ్రంథాలు ఏంటో మనకు తెలుసు, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు. ఇవి మనం చదువుతున్నప్పుడు అందులో మీరు చదవండి, చాలా విచిత్రంగా ఏంటంటే ఎవరిల్లు ఎక్కడుండాలి, ఎవరికి ఏ సరుదులు ఉండాలి, ఏ దిక్కుగా కట్టుకోవాలి, ఎవరు డ్రైనేజీలు ఎలా ఉండాలి, ఇవన్నీ అన్నీ రికార్డ్ చేసి ఉంటాయండి. దైవ గ్రంథమైనప్పుడు ఈ సివిల్కి సంబంధించిన గొడవలు ఏంటన్నట్టు ఉంటుంది మనకు అక్కడ చదువుతున్నప్పుడు. కానీ విషయం ఏంటి చెప్పిన, దేవుడు వచనాన్ని మనం కళ్ళ ముందు పెట్టుకుంటే దేవుడట, ప్రపంచమంతా నాది, ఆ వచనం అలాగే ఉంది, ప్రపంచమంతా నాది, సమస్త భూమి నాది, అయితే ఈ ప్రపంచంతో నేను బాండింగ్ చేసుకోవాలనుకుంటున్నా, మరలా బంధాన్ని నేను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నా. ఈ ప్రపంచంతో నేను బంధం ఏర్పాటు చేసుకోవాలి అంటే ప్రపంచానికి నాకు మధ్యన ఒక రెఫరెన్స్ కావాలి. ఆ రెఫరెన్స్ మీరే అన్నాడు. ఎవరిని? ఇశ్రాయేలీయులు. నాకు మధ్యవర్తులుగా, రాయల్ ప్రీస్టులుగా మీరుండాలి, రాజులైన యాజకులుగా మీరుండాలి. యాజకుడు అంటే మధ్యవర్తి. నాకు ప్రజలకి మధ్యవర్తిగా మీరుండాలి, ఈ ప్రపంచంతో నేను మాట్లాడాలనుకుంటున్నానని ఇశ్రాయేలుని ఎంపిక చేసుకున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒక జాతిని ఎంపిక చేస్తే ఆ జాతికి ఒక భూభాగం ఉండాలి, ఆ భూభాగానికి సరద్దులు ఉండాలి, నైసర్గిక స్వరూపం ఉండాలి. ఒక నైసర్గిక స్వరూపం ఉన్నప్పుడు అక్కడ ఒక ప్రజ, ఆ ప్రజకు ఒక కల్చర్, ఆ కల్చర్కి ఒక లా ఉండాలి. ఆ లా చెప్పండి, ధర్మశాస్త్రం. మీకు అర్థమవుతుంది నిజంగా ఇది? మీకు ఈ కీ రిఫరెన్సులు లేదా ఈ ఏవైతే ఈ మౌలికమైన విషయాలు మనకు అర్థమైపోతాయి, బైబిల్ అంతా ఒకే తాటి మీద మనకు అలా నడిచొస్తుంది, అది మనకు అర్థమైపోతే మనకు డైరెక్ట్ కనిపించదు ఒకే ఒక్కరు క్రొత్త నిబంధన భాష్యం, ద లార్డ్ మెస్సయ్యా. అది ధర్మశాస్త్రం నడిపించే విషయం మనకి. చూద్దాం చాలా జాగ్రత్తగా. ఒకవేళ అర్థం కాకపోతే మధ్యలో చిన్న మోకజైగ చేయండి, అర్థం అవ్వలేదని వెంటనే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వద్దాం. మొత్తం మీద మనకు అర్థమే కదలాలి ఇక్కడి నుంచి. ఓకేనా? నేనేదో వచ్చాను, మీరేదో వచ్చారు, ఆమె నలెలు అని వెళ్ళిపోతే కుదరదు ఇక్కడ. ఎందుకు చెప్పండి, మీరు వచ్చినందుకు సార్థకత, నేను నిలబడినందుకు మీకు అర్థమయ్యేలా చెప్పడం నా బాధ్యత. ఈ రెండు జరగకపోతే సినిమా థియేటర్కే చెప్పండి, ఫంక్షన్ హాల్కి దీనికి పెద్ద తేడా ఏమీ ఉండదు. కాబట్టి అలా వద్దు. మీకు అర్థం కాకపోతే అడగండి, అన్న నాకు అర్థం అవ్వలేదు. ఆ పదం మీరు అనకపోయినా అర్థం అవ్వలేదన్నా అంటే నేను మరలా ఆగుతా. చూద్దాం ఒకసారి ధర్మశాస్త్రాన్ని గూర్చి. ఏంటి ధర్మశాస్త్రం అంటే? కామన్గా మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు రెండు చెప్తాను. ధర్మశాస్త్రం ఎక్కువగా మనం చూస్తున్నప్పుడు నీతి నియమాలు గూర్చి మాట్లాడుతుంది, మోరల్ వాల్యూస్ గూర్చి మాట్లాడుతుంది. రెండు, అదే ధర్మశాస్త్రం ఆచార సాంప్రదాయాల గురించి మాట్లాడింది. ధర్మశాస్త్రాన్ని రెండు మాటల్లో మాట్లాడుకుంటే ఏంటి అని మీరు అడిగితే, జనరల్గా అని అడిగితే, ఒకటి, ఇశ్రాయేలు ఏమేమి ఆచరించాలో ఉంది. రెండు, వారి నైతిక విలువలేంటో కూడా ఉంది. ఈ రెండు మనకి ధర్మశాస్త్రం చూపిస్తుంది ప్రధానముగా. ఇక రెండవ మాట ఏంటంటే, ధర్మశాస్త్రం ఇంకా ఏం చెబుతుంది అని మీరు అడిగితే, ధర్మశాస్త్రం దేవుని గురించి బాగా చెబుతుంది. ఎవరిని గురించి? దేవుడిని గురించి. ఆ దేవుడిని గురించి బాగా చెప్పిన ధర్మశాస్త్రం మరొక మాట కూడా చెబుతుంది, నువ్వు నీ ఇరుగు పొరుగు వారితో నువ్వు ఎలా ఉండాలో కూడా చెబుతుంది. బాగా వినాలండి ఈ మాటలు, మీకు జీవితాంతం గుర్తుండకపోతే పాత నిబంధన మీరు ఏ మూల నుంచి మీరు తిరిగేసినా ఖచ్చితంగా ప్రతి వచనం నుండి మన రక్షకుడు మీకు కనబడతాడు. అది ధర్మశాస్త్రం. చాలామంది చెబుతారు కానీ ఒక సిస్టమెటిక్ థియాలజీలో చెప్పరు.
పాత నిబంధన అయిపోయిందండి, కొత్త నిబంధన వచ్చేసిందండి, అదండి ఇదన్నా అంటారు. ఒక పెద్ద ఆయన ఒక మంచి మాట అన్నాడు, ఏమన్నాడు తెలుసా? పాత నిబంధన అర్థం కాకపోతే పాత నిబంధనకి వ్యాఖ్యానం క్రొత్త నిబంధన అన్నట్టు. ఆ లైన్ ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ఇదంతా మీరు జాగ్రత్తగా వినండి, నిజముగా మనకు అర్థమవుద్ది. క్రొత్త నిబంధన లేకపోతే పాత నిబంధన నా జీవితంలో నాకు అర్థమవుద్దని అర్థమవుద్ది. చూద్దాం. ధర్మశాస్త్రాన్ని గురించి మనం చూస్తున్నప్పుడు జాగ్రత్తగా మీరు ఈ లైన్ పట్టుకుని అలా నడుస్తున్నప్పుడు ప్రధానముగా దేవుడి గురించి చెప్తుంది, రెండు నా గూర్చి నా ఇరుగు పొరుగు వారి గురించి చెప్తుంది. అలా ధర్మశాస్త్రాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తే ధర్మశాస్త్రాన్ని ఎత్తి మాట్లాడాలంటే క్రొత్త నిబంధనలు ఒక దెట్ట ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఇంక తిరిగిలేని ఆయన. ఆయన చర్చ్ హిస్టరీ అయినా ధర్మశాస్త్రపు మూలాలైనా ఆయన అయితేనే కరెక్ట్గా మాట్లాడతారు. అంటే మిగిలిన వారు తెలియదని కాదు, కానీ ఆయన ఎక్కువ ఎత్తి మాట్లాడే, ఆయనకి ఆ సందర్భాలు ఎక్కువ తగిలాయి ఆయనకి. ఆయనే పౌలు గారు. చూద్దాం ఒకసారి ఆయన ఏమంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక. ప్రతి వచనం చూడాలి, జాగ్రత్తగా వినాలి, ఈ విషయాలు మీ బుర్రలోనికి చొప్పించుకోవాలి, మన ఇచ్చిన దేవుని గ్రంథాన్ని మనం మనసారా అర్థం చేసుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి, దీనిని గూర్చి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు ఎవడు లేడు, దేవుని ఎతుకువాడు ఎవడు లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై మేలు చేయువాడు ఒక్కడును లేడు. ఇప్పుడు అడుగుతున్నాను, పౌలు గారు కోట్ చేస్తున్న ఈ మాటలు ఎక్కడివి? ఎక్కడివి? ధర్మశాస్త్రంలోనివే. పాత నిబంధనలో మాటలే కోట్ చేస్తున్నాడు ఆయన. పౌలు గారు సమాజాన్ని ఖండించడానికి ఏ మాటలు ఎత్తి మాట్లాడుతున్నాడంటే ముందుగా పలకబడిన మాటలు, ముందుగా రాయబడిన మాటలు. మన భాషలో మాట్లాడుకుంటే ధర్మశాస్త్రంలో ఉన్న మాటలు ఎత్తి మాట్లాడుతున్నాడు. ఇదిగో, గ్రహించువాడు లేడు, ఎతికేవాడు లేడు, త్రోవ నడిచేవాడు లేడు, చివరికి వీళ్ళంతా ఏం చేశారంటే మేలు చేయడం కూడా మర్చిపోయి ఏకముగా, చెప్పండి, పెద్ద సర్టిఫికెట్ ఇచ్చింది మనకి, పనికి మాలిన వాళ్ళు అయ్యారన్నారట. ఇంకా అంటుంది, వారు గొంతిక తెరిసిన సమాధి, తమ నాలుకతో మోసం చేస్తారు, వారు పెదవుల క్రింద విషసర్పము, సర్ప విషయం ఉందట. ఇంకా మాట్లాడుతున్నాడు, చదవమ్మా, వారి నోటి నిండా శాపం, పగ నిండి ఉన్నాయి, రక్తము సిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి నాశనము, కష్టము వారి మార్గముల్లో ఉన్నవి. శాంతి మార్గము ఈ సొసైటీకి ఎప్పటికీ తెలియదు. వారి కన్నులు ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడేలా సర్వలోకం దేవుని శిక్షకు పాత్రులయ్యేలా ధర్మశాస్త్రం చెబుతున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రానికి లోనైన వారితో చెబుతుందని మనకు విషదమే. నా బైబిల్ కొంచెం ఎంతగా ఉంటుంది, మీకు పదాలు కొంచెం కంగారు అవ్వకండి. మనకు రాస్తున్న పదాలు చూడండి ఎలా ఉన్నాయో, ఏమని మాట్లాడుతున్నాడో. ప్రతి నోరు మూయబడేలా సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమయ్యేలా ధర్మశాస్త్రం చెబుతున్న వాటికి, లోబడుతున్న వాటికి, ప్రతి ఒక్కరికి ధర్మశాస్త్రం చెబుతుంది మీరు పనిష్మెంట్కు తప్పక దేనికి పనికిరానని ధర్మశాస్త్రం ఈ ప్రపంచాన్ని పాయింట్అవుట్ చేసిందట. ఏమని పాయింట్స్ ఎత్తి మాట్లాడిందంటే, మీరు గ్రహించరు, ఎతకరు, సరి అయిన త్రోవలో నిలబడరు, మేలు చెయ్యరు. మీ నోరు కానీ, మీ కళ్ళు కానీ, మీ నాలుక కానీ, మీ పెదవులు కానీ, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మీరంతా వైలెన్స్తో నిండిపోయారన్నది బైబిల్. ధర్మశాస్త్రం ఏమని నన్ను పాయింట్అవుట్ చేసిందంటే, నిన్ను నన్ను తారతమ్యంలో ప్రతి ఒక్కరిని అదే గ్రాఫ్లో పడేసన్నది బైబులు, మీరంతా ఏకముగా పనికి మాలిన వాళ్ళంతే. మరి ఈ పనికి మాలిన వాళ్ళు ఏం చేస్తా ప్రభు అంటే, ధర్మశాస్త్రం ద్వారా అన్నాడట, మీరు నాతో పనిష్మెంట్ తినడానికి తప్ప ఇంక దేనికి పనికి రాడన్నాడట. ఎక్కడ అన్నాడు ప్రభు అంటే, ఆ ధర్మశాస్త్రంలోనే అన్నాడట.
అదే పౌలు గారు ఎత్తి మాట్లాడుతున్నాడు. ఇదిగో 19వ వచనం, ప్రతి నోరు మూయబడలేక ఎవడికి ఆర్గ్యుమెంట్ చేయడానికి అవకాశమే లేదు. నోరు మూసుకోండి అని చెప్తుందట బైబుల్. ఏముంది, ఒక అబద్ధం ఆడలేదు నువ్వు అనగలవా? ఒక దొంగ చూపు చూడలేదు నువ్వు అనగలవా? ఒకటి దొంగిలించాలి ఆశించానని నేను ఏది చేయలేదు నువ్వు అనగలవా? ఎవడనలేడు. కనబడేది కొందరు, కనబడిన వారు అందరూ. ఒక మాటలో చెప్పాలంటే దేవుని ఎదుట అందరం ఎలా ఉన్నామంటే త్రోవ తప్పి ఏకముగా దేవుని దృష్టికి పనికి మాల్లో ఉన్నామంట. అందుకే ధర్మశాస్త్రం ఒక్కసారి వాయిస్ ఇచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందంటే నోరు మీయండి, ఎవడికి అర్హత లేదంటదట. నోరు మీయండి, మీరెవ్వరూ మాట్లాడడానికి సరిపోరని ధర్మశాస్త్రం అన్నప్పుడు మరి మేమేం చేయాలని చేతులు కట్టుకుంటే పనిష్మెంట్కు తప్ప ఇంక దేనికి పనికి రాదన్నదట. అలా ధర్మశాస్త్రం మనల్ని నొక్కేసింది. 20వ వచనం, ఎందుకంటే యాలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు? ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో నాకు తెలియబడుచున్నది. ఏమైనా అర్థమైందా మాట? ఆయన అర్థం కానట్టే మాట్లాడతాడు. ఆయనతో వచ్చిన గొడవదే ఎవరు? పౌలు గారు. కానీ అర్థమైతే నిజంగా చాలా ధన్య జీవితం అంత. ఆయన ఏమంటున్నాడో చూడండి. ఏమంటున్నాడు అంటే ఇదిగో మాట అంటున్నాడు, ప్రతి నోరు మూయబడేలా, ప్రతి నోరు మూయబడేలా అని మొదలుపెట్టి మీరందరూ ఏకముగా శిక్షకు పాత్రులని చెబుతున్న ధర్మశాస్త్రం మరొక మాట అందట. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చావు ప్రభువా అంటే ధర్మశాస్త్రం చెబుతుందట, మీరు ఏ విధముగా దేవుణ్ణి మెప్పించలేరు. ఏం చేయలేమట? దేవుని దృష్టికి నువ్వు బాగున్నావురా అని ఒక్కసారి కూడా మనం మెప్పించలేమట, అస్సలు మెప్పించలేమట. మరి ఏం చేస్తాం ప్రభు అంటే, మరి ధర్మశాస్త్రం మాకు ఇచ్చావు, క్రియలు చేయమన్నావు, ఈ నడవడికలో నడవమన్నావు, అలాంటప్పుడు మేము ధర్మశాస్త్రం ద్వారా కూడా నీ దృష్టికి నీతిమంతులం కాకపోతే మాకు ఎందుకు ఇచ్చినట్లు? నీకు ప్రశ్న వచ్చిందో లేదో. ఇదే బైబిల్ ఏమంటుందంటే, మీరు ధర్మశాస్త్రం మూలంగా దేవుని దృష్టికి నీతిమంతులు కారు. మరి ధర్మశాస్త్రం మూలంగా ఇశ్రాయేలులైనా నువ్వైనా నీతిమంతులుగా దేవుని కనబడకపోతే మరి అది ఎందుకు ఇచ్చినట్లు? వర్షమా? ఓకే, రెండో రాకల్లా ఉంది. ఇలా చర్చిలో ఉన్నప్పుడు ఏజ్ ప్రో వచ్చేస్తే బలం ఉంటుందండి. సరే, ఏమైనా మాట్లాడుతుందో చూద్దాం ఒకసారి. 20 వచనం, మరలా 20 వచనం చదవండి ఒకసారి. యాలి అనగా ధర్మశాస్త్రం మూలముగా పాపం అనగా ఎట్టిదో తెలుస్తుందట. ఒక మాట అన్నాడు చూడండి, ధర్మశాస్త్రం ఇచ్చింది నువ్వు నా దృష్టికి నీతిమంతుడు అవుతావు అని కాదు. ధర్మశాస్త్రం నీకు ఎందుకు ఇచ్చానంటే నీ బతుకు ఏ స్థాయిలో దిగజారిపోయిందో, పాపం అంటే ఏంటో నీకు తెలియడానికి ఇచ్చాను. అంటే ఒక మాటలో చెప్పాలంటే, నాకు నేను మైనస్లో ఉన్నానో ప్లస్లో ఉన్నానో నాకు తెలియాలంటే చెప్పండి, నాకు ఖచ్చితంగా ప్లస్ ఏంటో నాకు కనిపించాలి. నా మైనస్ నాకు కనిపించాలంటే ప్లస్ మార్క్ ఉండాలి, అది లేకపోతే కనిపించదు నాకు. ఎందుకో చెప్పండి, నేను బాగాలేదు అని నాకు తెలియాలంటే నా దగ్గర ఒక రైట్ లైన్ ఉండాలి. ఓ మాట చెబుతా, సిఎస్ లూయిస్ అన్నాడు అనుకుంటా, నార్నియా కథ డైరెక్టర్ ఆయనే సిఎస్ లూయిస్, ఒక పెద్ద నాస్తికుడు ఆయన. ఆయన ఏమంటాడంటే, నేను వంకరగా ఉన్నాను లేదో నాకు తెలియాలంటే నా పక్కన స్ట్రైట్ లైన్ ఉండాలన్నాడు. మీకు అర్థమైతే ధన్యత. నేను వంకరగా ఉన్నాను లేదో నాకు తెలియాలంటే నా పక్కన ఒక స్ట్రైట్ లైన్ ఉంటే అప్పుడు నా వంకర ఏంటి నాకు అర్థమవుతుంది. మనం ఎలా ఉన్నామో మనకు తెలియాలి అంటే మనకు ఒక స్ట్రైట్ లైన్ ఉందంట ధర్మశాస్త్రం. ఆ లైన్ చెప్తుందంట నువ్వు అస్సలు బాగలేదురా అని. ఎంత బాగలేదు ప్రభు అంటే, నువ్వు దెబ్బలు తిని మొట్టికాయలు తిని తీసుకెళ్ళి నరకంలో పడేయడానికి తప్ప నువ్వు చూడడానికి అస్సలు బాగలేదు. నీ నడినెత్తి మొదలకు నరికాల వరకు అవయవాల్లో కూడా ఎక్కడ దేవుని దృష్టికి బాగలేదు నువ్వు. మరి ఏంటి ప్రభు నా పరిస్థితి ఏంటంటే, దేవుడు అన్నాడట, నిన్ను నెరవేర్చడానికి నిన్ను నడిపించడానికి నా వాక్యాన్ని నాకు ఇచ్చాను, నీకు ఇచ్చాను కదా దాన్ని చదువు అన్నాడట.
కానీ దాన్ని చదివే కొలిది నాకు తెలిసింది ఏంటి చెప్పనా? బాగా మనసారా ఒప్పుకుందాం మనం. వాక్యం చదివే కొలిది మనకు తెలిసేది ఏంటి చెప్పనా? ఇంత దరిద్రంగా ఉన్నానంటారా నేనని అర్థం వద్దట. నిజంగా మనసు పెట్టి చదవండి, ఒప్పుకుందాం. నిజంగా మీరు బైబిల్ మనసు పెట్టి చదవండి, అడుగడుగున పైకి మనం చెప్పుకోం. కానీ చి దేవుడు ఎదురుగా లేడు కానీ అస్సలు బతకనే ఉండను అన్నట్టు మనకు అనిపిస్తుందట. హరార్కే మూర్తి గారు అదే అన్నారు, పెద్ద ఆయన చనిపోయారు రేడియో వర్తమానికులు. ఆయన ఇంత ఎంత మంచి మాట అన్నాడండి. ఆయన అప్పటి వరకు ఆయన అనుకునేవాడట, నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, ఇక నా జీవితం ఇక నాకు ఖచ్చితంగా నాకు మోక్షం సిద్ధిస్తుందని ఆయన మార్గంలో ఆయన అనుకునేవాడట. కానీ ఏంటో చెప్పనా, అందరూ బైబిల్ 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 అంటున్నారు, అసలు ఈ బైబిల్ సంగతి ఏంటి, ఇందులో తప్పులు ఏంటో చదువుదాం అనుకున్నాడు. ఆ వాక్యం చదివే కొలది ఆయనకు అర్థమైంది ఏంటి చెప్పనా, తప్పులు వాక్యంలో లేవు, నీలో ఉన్నాయన్న ఈ బైబిల్ చూపించిందంట. అంతేనండి, అరెస్ట్ అయిపోయాడు బైబిల్కి. వాక్యంతో వచ్చే గొడవ ఏంటంటే వాక్యంలో తప్పులు మనకు కనిపించవు చెప్పండి, మనలో తప్పులు మనకు కనిపిస్తాయి. అందుకే మహానుభావులు కూడా బైబిల్ ముందు చేతులు ఎత్తేసారు. అందుకే మత గ్రంథాలన్నింటినీ తెచ్చి ఒక పక్కన పెట్టి బైబిల్ వాక్యాన్ని ఒకసారి పక్కన పెడితే ఈ వాల్యూస్ ముందు ఏ గ్రంథానికి వాల్యూలు, నేను చెప్తున్నాను నక్క నాగలోకం కూడా కాదక, ఇంకా ఎగ్జాంపుల్ కూడా జరిపోతే ఇక అసలు అసలు ఏ మార్జిన్లో కూడా పక్క గ్రంథాలు మనం పెట్టలేము అంత ఎత్తులో బైబిల్ గ్రంథం ఉంటుంది. ఎందుకు చెప్పిన, సత్యదేవుడి నుంచి ఈ గ్రంథం వచ్చింది కనుకే ఇది సత్యం. అందుకే దీని ముందు అసత్యం కొలవడానికి కూడా సరిపోదు, అస్సలు సరిపోదు. ఇప్పుడు మనం చూద్దాం, ధర్మశాస్త్రం ఇంకా ఏం చూపిస్తుందంటే నాలో పాపాలు చూపించడమే కాదు దేవుణ్ణి బాగా చూపిస్తుందట. ఎవరు? ధర్మశాస్త్రం. ఇప్పుడు ఒక మాట అంటున్నాను, దేవుణ్ణి ఎక్కువగా చూపిస్తే వచ్చే ప్రాబ్లం ఏంటి చెప్పనా? దేవుణ్ణి చూసే కొలది ఇంకా నా లోపాలు నాకు కనబడతాయి. మీకు అర్థం కావాలంటే ఆదికాండం ఎగ్జాంపులే మీరు తీసుకుందాం. ఆదికాండంలో ఆదాము గారు దేవుని ముందుకు రాలేకపోయాడట. మనకు అర్థమవ్వడం ఒక మాట అడుగుదాం, ఎక్కడున్నావు అబ్బాయి అని అడిగాడు ఎవరిని? ఆదాముని. అస్సలు నీ ఎదురు రానన్నాడట. ఎందుకు రావు అని ఒకవేళ వాయిస్ ఇచ్చి అడిగితే నాకు భయము సిగ్గు బిడియము కంగారు అన్నీ వచ్చాయి ప్రభువా, నువ్వు లేనంతసేపు నేను తోటలో తిరుగుతా, నువ్వు వచ్చావు నీ ఎదుటి కూడా నిలబడ్డానికి నాకు మనసు కానీ ఒక్క మాటలు చెప్పాలంటే ధైర్యము కానీ సరిపోవట్లేదు, ఎందుకంటే నీ మాట నేను దాటేశాను. ఆ రోజు మొదటి మనసు అయినా తర్వాత తర్వాత మనుషులైనా దేవుడు ఒక్కసారి ముఖాముఖిగా మన ఎదురుకొచ్చిన దేవుడు వాక్యము ద్వారా మన కనబడడం స్టార్ట్ అయినా మనం దేవుని ఎదుట అస్సలు నిలబడలేము. మనం ధర్మశాస్త్రం మనకి ఏం చూపిస్తుందంటే ఒకటి నీ పాపపు స్థితి ఎలా ఉందో చూపిస్తుంది, రెండు దేవుణ్ణి బాగా చూపించే కొలిది అసలు దేవుని దగ్గర నిలబడే ధైర్యం కూడా మనకు సరిపోతట. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే ఒకరోజు యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత తన శిష్య బృందాన్ని కలిశాడు యేసుక్రీస్తు వారు. అప్పుడు మరలా వీళ్ళు చేపలు పడుతున్నారు. ఎవరు? పేతురు గారు, యోహాను గారు, వీళ్ళంతా టైఅప్ బిజినెస్ చేసేవారు. బిజినెస్ కలిసి పొత్తు బిజినెస్లు అంటారు చూసారా, అలా కలిసి బిజినెస్ చేసేవారు. ఎవరంటే యోహాను గారు. యోహాను గారి తండ్రికి ఎప్పుడని చెప్పుకుంది సబ్జెక్ట్, యోహాను గారి తండ్రికి బోట్లు ఎక్కువ ఉండేవి, వాళ్ళ దగ్గర మెన్ పవర్ కూడా ఎక్కువ ఉండేది, మనుషులు ఎక్కువ ఉండేవారు. బోట్లు ఒక మాటలు చెప్పాలంటే వాళ్ళకున్న ఆ పని వృత్తిలో కాస్తంత పైసలు ఉన్న బ్యాచ్ అన్నమాట. ఎవరు? యోహాన్ గారు. అది యేసుక్రీస్తు రమ్మని అనుకునే యోహాన్ గారు. వాళ్ళతో కలిసి చేస్తున్నాడు వ్యాపారం, లేదా ఒక మాటలో మాట్లాడుకుని వాళ్ళతో కలిసి ఈ పని చేస్తున్నాడు ఆయనే పేతురు గారు. అయితే యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ యథావిధిగా చేపలు పడ్డానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి ఏం జరుగుద్ది అంటే, యేసుప్రభు వారు గుర్తుపట్టి గుర్తుపట్టలేని విధముగా వారికి ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైన వెంటనే యోహాన్ అంటాడు, ఆయన ఎవరో తెలుసా అంటాడు. ఎవరు? యోహాను గారు. ఎవరు అంటాడు? ఈయన కంగారు ఎక్కువ ఎవరికి? పేతురు గారికి. ఇలా అనొచ్చు లేదు నాకు తెలియదు కానీ నడి సముద్రం మీద బట్టలు వేసుకోకుండా చేపలు పడుతున్నాడట. ఎవరు? అక్కడ రాయబడింది అలా. ఆయన వస్త్రహీనుడిగా ఉండి పేతురు గారు అంటే ఎంత మొండోడో ఆయన 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 స్వభావం ఎలా ఉందో మీరు అంచనా వేయాలి ఒకసారి. వస్త్రాలు లేకుండా అరకొర దేహంతో ఆయన ఏం చేస్తున్నాడంటే చేపలు పడుతున్నప్పుడు పక్కన ఉన్న శిష్యుడు అన్నాడు, ఓయ్ ఆయన ఎవరు అనుకుంటున్నావు? యేసుక్రీస్తు మన ప్రభు అనగానే
అని దూకేశాడట ఇందులోకి, సముద్రంలోకి. అంటే విషయం మనకి ఏమర్థమవుతుందంటే, యేసుప్రభు ప్రత్యక్షమైన, దైవం ప్రత్యక్షమైన, మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే మనుషులు తమ్మును తాము చూపించుకోలేరు దైవానికి. దూకేశాడు ఆ రోజు పేతురు. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే, యష్యాని కూడా ఒకసారి మీరు పలకరిస్తే యష్య గారు అంటారు. అప్పటి వరకు యష్య గారు ఒక రాయల్ ప్రీస్ట్గా పనిచేస్తున్నాడు. ఆయన రాజు కుటుంబం నుంచి వచ్చాడండి. రాజరికపు వాతావరణం నుండి వచ్చాడు యష్య గారు. ఆయన వచ్చిన తర్వాత అప్పటి వరకు ఆయన ఫిలాసఫీ ఏరు, ఎప్పుడైతే దేవుణ్ణి దర్శనం ద్వారా చూశాడు అప్పుడు అన్నాడు, నేను ఏదో అనుకున్నాను ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని ప్రభువా, నా నీతి క్రియలు నీ దృష్టికి మురుకు గుడ్డల వంటివి, మా గుచ్చి చెప్పుకోవడానికి ఏమీ లేదు అన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు మనిషికి దగ్గరయ్యే కొలది, దేవుడు మనిషికి అర్థమయ్యే కొలది, మనుషులకి ఏమర్థమవుద్దంటే ఏ విధముగా దేవుడి దృష్టికి మనం మెచ్చుకోదగిన వారము కాము, ఏకముగా ఆయన దృష్టికి మనం నీచులు, దౌర్భాగ్యులు, మన క్రియలు మురుకు గుడ్డల్లాంటివి అన్నాడు. ఇంకా ధర్మశాస్త్రం ఏమంటుందో మరొక వచనం చూద్దాం ఒకసారి. ధర్మశాస్త్రం పాపాన్ని చూపిస్తుంది, ధర్మశాస్త్రం దేవుణ్ణి చూపిస్తుంది, ఈ రెండు నా స్టాండింగ్ ఏంటో నాకు చూపిస్తున్నాయి. ఇంకా ఏంటో చూద్దాం ఒకసారి. పంతొమ్మిదవ కీర్తన 7వ వచనం నుండి. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, తన హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది. ఒకసారి 7వ వచనం నుంచి 9వ వచనం వరకు నేను చదువుతాను. నేను అడిగిన పదాలు మీరు కొంచెం నొక్కి నొక్కి చూడండి. ధర్మశాస్త్రాన్ని గురించి అంటున్నాడు కీర్తనకారుడు. నా బైబిల్లో కొంచెం పదాలు వేరుగా ఉండొచ్చు, మీరు అర్థం చేసుకోండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తున్నది. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధి లేని వారికి జ్ఞానము పుట్టిస్తున్నది. యెహోవా ఉపదేశాలు నిర్దోషమైనవి, అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి. యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిస్తుంది. యెహోవా యందైన భక్తి పవిత్రమైనది, అది నిత్యము నిలుస్తున్నది. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను. ధర్మశాస్త్రం అంతటా యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అందట. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా, ధర్మశాస్త్రం ఎలాంటిదట 7వ వచనంలో చెప్పాలి? యథార్థమైనది. మరలా వచనం, యెహోవా ధర్మశాస్త్రము 8వ వచనంలో నిర్దోషమైనది. ఉపదేశం అన్న ధర్మశాస్త్రం అన్న ఒకటే. నేను ఎత్తిన పదాలు మీరు నొక్కి చూడాలి ఒకసారి. యెహోవా ధర్మశాస్త్రము యథార్థమైనది, యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, యెహోవా ఏర్పాటు చేసిన ధర్మశాస్త్రము నిర్మలమైనది, యెహోవా ధర్మశాస్త్రము కన్నులకు వెలుగు వంటిది, ఇంకా యెహోవా ధర్మశాస్త్రంతో కూడిన భక్తి పవిత్రమైనది, అది నిత్యము నిలిచేది. యెహోవా ధర్మశాస్త్రం అంటే అవే న్యాయవిధులు, సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ఇప్పుడు అడుగుతున్నాను, ధర్మశాస్త్రం యథార్థమైనదని ఈ కీర్తనకారుడు అంటున్నాడంటే ధర్మశాస్త్రం ఎవరిస్తే వచ్చింది? ఇది పెద్ద జీకే బిట్టు కాదు, మరలా అడుగుతున్నాను. ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలంటే, ఈ మొబైల్ ఉందనుకోండి, ఈ మొబైల్లో 2x2 ఈక్వల్ టు అని కొడితే ఎంత వస్తుంది? పెద్దలకి ఇచ్చేద్దని చెప్పండి మరి. ఎంత? 4. 2x4 అని ఈ మొబైల్లోనికి ఎలా వచ్చింది?
అలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చింది అన్నాడు ఎవడో. ఆ మధ్య ఒక వీడియో వచ్చింది, కరోనా ఎలా వచ్చిందని అడిగారట. ఆ ఈదులోంచి వచ్చి ఈ ఈదులోకి వచ్చి ఆ ఈదులోంచి పోయింది అన్నాడు. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఏదో ఒక హీరోయిన్ వచ్చినట్టు ఓ చుట్టం వచ్చినట్టు చెప్తున్నాడు. ఆ ఈదులోకి వచ్చి ఈదులోంచి వచ్చి ఆ ఈదులోంచి అలా ఎక్కి వెళ్ళిపోయిందట. అలా రావు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మరలా చెప్తున్నా, దీనిలోనికి ఒక లెక్క వచ్చిందంటే ఈ లెక్క ఎలా వచ్చింది, దాని అంతటా అదే రాదు. దీని క్రియేటర్లో లెక్క ఉంటే ఇందులోనికి లెక్క వచ్చింది. మొబైల్కి ఒక క్రియేటర్ ఉన్నాడు, ఆ క్రియేటర్లో ఒక లెక్క ఉంది, ఆ లెక్క ఈ దీనిలోకి వచ్చింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ధర్మశాస్త్రంలో యథార్థత ఉంది అంటే ఆ యథార్థత ఎక్కడిది? దాన్ని రాయించిన దేవుల్లోనిది. అంటే మనకు అర్థమవుతుంది, దేవుడు యథార్థ పరుడు కనుక ఆయన రాయించిన మాటల్లో యథార్థత ఉంది. ఇక మీకు అన్నీ అర్థమైపోవాలి లైన్స్. ఇక దేవుడు యథార్థ పరుడు కనుక ధర్మశాస్త్రం యథార్థమైనది. నెక్స్ట్ అందులో ఏముంది? 19వ కీర్తన 7వచనం, దేవుడు యథార్థమైన వాడు కనుక ధర్మశాస్త్రం యథార్థమైనది, దేవుని శాసనం నమ్మదగినది కనుక, దేవుడు నమ్మదగిన వాడు కనుక దేవుని శాసనం నమ్మదగినదైనది, దేవుడు బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు కనుక ధర్మశాస్త్రంలో బుద్ధి జ్ఞానము ఉందట. ఇంకా చూద్దాం, యెహోవ ధర్మశాస్త్రం ఇంకా మనం చూస్తే ఆయన నిర్దోషమైన వాడు కనుకే ధర్మశాస్త్రంలో కూడా నిర్దోషత్వం మనకు కనబడుతుందట. నేను మర్చిపోతున్నాను, ఆ పదాలు మీరు ఎత్తి చూపించండి. యెహోవా ధర్మశాస్త్రం నిర్దోషమైనవి, యెహోవా ఏర్పరిచిన ధర్మశాస్త్రం నిర్మలమైనదని మనం చెప్పుకుంటున్నామంటే దేవుడు ఎలాంటి వాడు? నిర్మలమైన వాడు. ధర్మశాస్త్రం మనకు వెలుగుగా మనకు కనిపిస్తుందంటే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో ఏమాత్రం చీకటి లేదు. భయభక్తులలో మనకి పవిత్రత మనకు ధర్మశాస్త్రం నేర్పిస్తుందంటే పవిత్రతకి దేవుడు నిలువెత్తు సాక్ష్యముగా ఉన్నాడు. దేవుడు నిత్యము ఉండేవాడు కనుకే ధర్మశాస్త్రము వాక్యము కూడా నిత్యము ఉంటుంది, అంతము ఉండదు. దేవుడు న్యాయమైన వాడు, సత్యమైన వాడు కనుకే ధర్మశాస్త్రంలో న్యాయము సత్యము గుప్తమై ఉందట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ధర్మశాస్త్రం ఏం ప్రజెంటేషన్ నాకు ఇస్తుందంటే దేవుని యొక్క మౌలిక గుణగణాలు మనకి వెలుగుతి చూపిస్తుందట. కానీ అదర్ సైడ్ మరొకటి కూడా చూపించింది. అదేంటి చెప్పనా? ఫ్రంట్ సైడ్లో దేవుడిని మనకు చూపిస్తే బ్యాక్ సైడ్లో వెనకవతల చూపించేది ఎవరో తెలుసా? నిన్ను నన్ను చూపిస్తుందట. ఒకసారి మనల్ని ఎట్టుకుని చదువుకుందాం సిగ్గు లేకుండా. ఏమని చదువుకుందాం ఒకసారి? 19వ వచనం, యెహోవా యథార్థమైన వాడు. చెప్పండి చెప్పండి, ఇక నా ముఖానికి యథార్థత లేదు. నువ్వంటే నువ్వైనా నేను మనుషులు ఇంకంతే. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే దేవుడు ఎలాంటివాడు చెప్పడం కాదు, నువ్వెలాంటివాడు కూడా చెప్తుంది. దేవుడు యథార్థ పరుడైతే నేను యథార్థత లేనివాడిని, దేవుడు నమ్మదగిన వాడైతే నేను నమ్మకం లేనివాడిని, దేవుడు బుద్ధిమంతుడైతే చెప్పండి నేను బుద్ధి లేనివాడిని, దేవుడు జ్ఞానవంతుడైతే చెప్పండి నేను జ్ఞానం లేనివాడిని, ఇంకా యెహోవా ధర్మశాస్త్రం ఉపదేశం నిర్దోషమైనదైతే నేను దేవుని దృష్టికి దోషిని. ఇంకా ఏమన్నా చూడండి, దేవుని వాక్యము నిర్మలమైనది, దేవుడు నిర్మలమైన వాడైతే నా జీవితం, నా ఆలోచనలు, నా చూపులు, నా నాలుక, నా కన్నులు, నా హృదయము కళంకమైనది. ఇంకా ఏం చెప్తుందో చూద్దాం. యెహోవాయందలి భక్తి ధర్మశాస్త్రం దేవుడు పవిత్రమైన వాడైతే నాకు బైబిల్ చెబుతున్న మరో మాట ఏంటో చెప్పనా? నువ్వు దేవుని దృష్టికి నీతిమంతుడివి కావు, పవిత్రత నీకు లేదు. మరొక మాట చెప్తుంది, దేవుడు నిత్యము నిలిచేవాడైతే నా జీవితం నాకు చెబుతుంది నువ్వు నిత్యము ఉండో, నువ్వు 60 ఏళ్లలో ఈ లోపు ఏదో ఒక రోజు పుట్టుమని ఎగిరిపోతావు అంతే. 60 ఏళ్ళెందుకు? ఈ మధ్య కరోనా వచ్చి తీసుకెళ్ళిపోతుంది ఒక్కొక్కరిని. బలంగా ఉన్నవాడితో కొన్ని రోజులు ఉంటానన్నదట, బలం లేకపోతే వచ్చారు ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అన్నదట. ఏంటి దాని పేరు? కరోనా. కాస్తంత బాగున్నవాడితో పర్లేదు లేరు, కొంచెం జర్నీ చేస్తాను నీతో అన్నదట. అటు ఇటు అటకారంగా సరదాగా దాన్ని తీసుకుంటే నీ సంగతి తేలుస్తాండ్రు అందట. అలాగే తేల్చేస్తుంది అందరినీ. విషయం ఏంటి చెప్పనా? దేవుడు నిత్యము ఉంటాడు, మనిషి ఏ రోజు ఉంటాడు, ఏ రోజు ఎగిరిపోతాడు ఎవరికి
తెలియదు. దేవుడు న్యాయవంతుడు, నాకు సంపాదించే 10 రూపాయల్లో కూడా న్యాయము లేదు. నిజం కదండి, రోడ్డు మీద 10 రూపాయలు పడిపోయినాయి ఎవరికైనా కనిపించింది అనుకోండి ఏం చేస్తారు? ప్రార్థన చేసి ప్రభు ఎవరో నాకు కనబడ్డాడు ప్రభు ఈ పరీక్ష ఏంటి నాకు అని అంటామా? అనం మనం రివర్స్ ప్రార్థన చేస్తాం, ప్రభువా నా బాధలు అర్థం చేసుకుని నాకు 10 రూపాయలు ఇచ్చావా అనుకుని వెంటనే జేబులెట్టేసుకుంటాం మనం. పూర్వకాలం భక్తులు ఏం చేసేవారు తెలుసా? వాళ్ళకి బైబిల్ బాగా అర్థం చేసిన తర్వాత, అంతకుముందు చాలామంది చెప్పారు ఎగ్జాంపుల్స్, అంతకుముందు మనం బాగా అర్థం చేసుకుంటే వాళ్ళ జీవిత చరిత్రను ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. బైబిల్ చదవకముందు వారు ట్రైన్ టికెట్లు తీయకుండా తిరిగేసేవారట చాలామంది సేవకులు చెప్పింది. ఎప్పుడైతే వారు బైబిల్ తెలిసిందో, ఎప్పుడైతే యథార్థమైన దేవుణ్ణి ఎరిగారో, వారు పాతకాలపు ట్రైన్లో తిరిగిన బాకీలు కూడా రైల్వే వ్యవస్థకి వారు రూపాయితో సహా కట్టేశారట. అంటే మనకు అర్థమైంది ఏంటి చెప్పనా, బైబులు నీకు నాకు చెప్తుందరే మీకు ఏ కొసాన మోరల్ వాల్యూస్ లోకంలోను లేవు, ఎక్కడా లేవు, ఎక్కడా లేవు. అందుకే మీరున్నది దేనికి అంటే దెబ్బలు తిండాన్ని తప్ప ఇంక దేనికి మీరు పనికిరారు. అందరూ బెండవండరు అన్నదట ధర్మశాస్త్రం. ఇలా బెండేమనుకోండి ఏం చేస్తుంది చెప్పండి? ఏమది పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తెలుస్తుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా బెండవండి. బెండ్ అయిన వెంటనే ఏం చేస్తారు? ఏదో తప్పు చేస్తావు అనుకో ఎడబిడ వాయిన్ చేస్తారు. అక్కడ ఈ మధ్య కొంచెం మార్చారు స్టైల్ పోలీసులు, పబ్లిక్లో కొడతలేదు, లోపల తీసుకెళ్ళి మర్యాదగా శుభ్రం కొట్టేసి చక్కగా మళ్ళీ ఇస్త్రీ సొక్క నలగకుండా నీట్గా వేసి నాన్న జాతికి వెళ్ళిపోయి అంటారు అన్నమాట. ధర్మశాస్త్రం కూడా గుర్తుపెట్టుకోండి, పబ్లిక్లో అయినా పోలీసులు కొట్టడం మానేస్తారేమో కానీ ఒకవేళ ధర్మశాస్త్రం ఒక మనిషిగా మన ముందుకు వచ్చి పొంగోరా అని చెప్పి మనల్ని అందరినీ ఏం చేస్తుందట, ఈపి జీరేస్తుందట ఒక్కొక్కరిని. పోనీ ఎక్కడ కొట్టే సుదిలేతే సరిపోద్ది, కానీ ఎక్కడితో వదలదట, తీసుకెళ్ళి మనం మెడ పట్టుకొని ఆ పాతాళంలో ఆ చీకటి గల బిలవంలోనికి మనల్ని తోచేస్తుందట. నిజంగా ధర్మశాస్త్రం మనల్ని కొడతదో ఏంటంటే ఎంత క్రూరంగా కొడతదో ఒక్కసారి కలవరి గిరిని చూడండి. ఈ మాట అందరికి అర్థం అవ్వకపోవచ్చు. ధర్మశాస్త్రం ఎంత క్రూరంగా మనల్ని కొడతాదో మీకు తెలియాలంటే కలవరి గిరి మీద యేసుక్రీస్తు వారి దేహం ఎలా జల్లెడైపోయిందో చూడండి. ఆ ఉగ్రత అంతా, ఆ శిక్ష అంతా ఏ లెక్కల్లోంచి వచ్చిందో తెలుసా? ధర్మశాస్త్రం. ప్రతి పాపానికి ఆ దెబ్బలు తగిలే ఆయన దేహం అలా అయిపోయింది. ధర్మశాస్త్రం ఎంత ఉగ్రత మనకు చూపిస్తుందంటే నిన్ను నన్ను అన్నదట అసలు మీకు బ్రతకడానికి ఏ అర్హత లేదని చెప్పేసిందట. చూద్దాం మరొక మాట చూద్దాం, రోమిలికి రాసిన పత్రిక, త్వరగా రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం ఇందుకున్న మాట ఒకసారి 20వచనం చదవండి. యాలి అనగా ధర్మశాస్త్రం మూలముగా పాపం అనగా ఎట్టిదో నాకు తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రముకి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. ఆ మాట కోసమే ఒక మాట చూద్దాం. ధర్మశాస్త్రం మూలముగా ఎవరు నీతిమంతులుగా తీర్చబడరట, కానీ ధర్మశాస్త్రం మాత్రం మనం ఖచ్చితముగా పాటించాలట, నడవాలట. మరి నేను పాటించినప్పుడు దాని ఎదుట నేను నీతిమంతుడిగా తీర్చబడలేనప్పుడు నాకు ఎందుకు అది? నన్ను కొట్టాలని, నన్ను చంపాలని చూస్తున్నప్పుడు ఆ ధర్మశాస్త్రం నాకు ఎందుకని మానవ హృదయం అరుస్తుంది. అదే సందర్భం ఇక్కడ. నాకెందుకు ప్రభువా నేను నీ దృష్టికి మంచివాడిని కాదన్నప్పుడు ధర్మశాస్త్రం మనల్ని అంటుకుని ఇలా పీకబట్టుకుని అలా నడిపి ఇలా నడిపి రకరకాల మార్గాల గుండా కుదిపి పడేసి కింద లేచి లేపి కుదించి చివరికి మనకు అర్థమయ్యే మాట ఒకే ఒక్కటట, నీకు దండం అంటామంట ఎవరిని? ధర్మశాస్త్రం. నా వల్ల అవ్వదు నిన్ను నెరవేర్చడం, నిన్ను నెరవేర్చడం నా వల్ల అవ్వదు, నేను ఎప్పటికీ చేయలేను. రకరకాల మార్గాల గుండా, రకరకాల శిక్షల గుండా, రకరకాల ఆజ్ఞల గుండా చివరికి నన్ను ధర్మశాస్త్రం నడిపించి పరిస్థితులన్నిటిలో నన్ను నడిపించి నా మీద బలమైన ఒత్తిడి తీసుకొస్తుంది ధర్మశాస్త్రం. ఎంత ఒత్తిడి అంటే నేను మొయ్యలేను ఈ ధర్మశాస్త్రానంత కేక మన గుండెల్లోంచి వస్తుందట. నిజమేనండి, నేను పాటించలేను, ఇవి నేను చేయలేను, ఈ ఆజ్ఞలు నేను పాటించలేను, నా హృదయం వద్దన్నదల్లా చేస్తుంది.
ఆ ఒత్తిళ్ళు అన్న మాట ఏంటంటే ధర్మశాస్త్రం నా మీద ప్రెజర్ రోజు రోజుకి పెంచి ఒకే ఒక్క మాట నా గుండెల్లోంచి వస్తుందట, నా వల్ల అవ్వదండి ఇది పాటించడం అంటుందట. అప్పుడు ఆ గుండెల్లోంచి వచ్చిన మాట ఏంటి చెప్పనా, మరొక మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే అయ్యో ఈ ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చలేకపోతున్నానే, ఈ ఒత్తుళ్ళలో నేను ఏగలేకపోతున్నానే, ఏదలేకపోతున్నానే, నా పరిస్థితి ఏంటి అని ధర్మశాస్త్రాన్ని పట్టుకుని నడుస్తున్న భక్తులకి ఒక ఊరట కలిగించే ఒక అధ్యాయం మరల మనకు స్టార్ట్ అవుద్ది. ఏంటో తెలుసా, రోమీకి రాసిన పత్రిక 7వ అధ్యాయం. రోమీకి రాసిన పత్రిక 7వ అధ్యాయం ఒక్కసారి 21 నుండి వెళదాం సందర్భం. అయ్యో అయ్యో ఇట్టి మరణానికి లోనైనా శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. పై వచనాలు రెండు ఊగిసలు అటు ఉంటుంది చూడండి అక్కడ. కాబట్టి మేలు చేయగోరు, నాకు కీడు చేయుట కలుగుచున్నది, ఒక నియమము నాకు కనబడుచున్నది, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను, కానీ ఏరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసులో ఉన్న ధర్మశాస్త్ర నియమముతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమానికి నన్ను చెరపట్టి లోబర్చుకుంటుంది. ఎంత ట్రబులింగ్ జరుగుతుందో చూడండి. మనుషులుగా మనం అందరం ఎలాంటి వారమో చెప్పినా నిజంగా యథార్థంగా ఒప్పుకుందాం, వాక్యం ఎంత బాగుందండి అనిపిస్తుంది మనకి. అదర్ సైడ్ మరొక మాట ఏంటి చెప్పినా ఈ వాక్యం నన్ను పిండేస్తుందని కూడా మనకు అర్థమవుతుంది. రెండు ఉంటాయి మీరు చూడండి. రెండు ఆలోచనలు అంటే చెప్పిన దేవుని వాక్యం ఎంత బాగుందో ఈ వాక్యాన్ని నేను పాటించాలనిపిస్తుంది. మరలా మదిలో ఉన్న మాట ఏంటి చెప్పిన ఇది నీ వల్ల వదరా, నువ్వు పాటించలేవరన్న ఒక ఆలోచన నా గుండెల్లో బయలుదేరుతుందట. అంటే రెండు ఆలోచన అంతర్గతంగాను బాహ్యంగాను, అంతర్గతంగా నలిగిపోతున్నది బాహ్యంగా నలిగిపోతున్నది ఏంటంటే ధర్మశాస్త్రం అంటే నాకు ఇష్టమే, వాక్యం అంటే నాకు ఇష్టమే, దేవుని వాక్యంలో నడవాలన్న ఆసక్తి ఉంది, కానీ ఈ ఆసక్తిని కూడా చంపేసి ఒక నియమం నన్ను పట్టుకొని పీడించేస్తుంది. ప్రపంచమంతా అదే ఫీల్లో ఉంది. ఏమని అంటుందంటే నాకు ధర్మశాస్త్రంలో నడవాలని ఉంది, కానీ ఒక నియమం నాకు ధర్మశాస్త్రానికి విరుద్ధముగా నన్ను నడిపిస్తుంది. ఇలాంటి టైంలో నా పొజిషన్ నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు అని బాధపడుతున్నాడు. కాబట్టి ఇట్టి శరీర దౌర్భాగ్యము నుండి మనస్సు నుండి నన్ను విడిపించేది ఎవరు? నేను ధర్మశాస్త్రానికి లోబడలేకపోతున్నాను, ఏమాత్రం లోబడలేకపోతున్నాను. ఈ పరిస్థితి నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? ఈ శరీర స్వభావం నుండి దేవుణ్ణి సంతోషపరిచేలా నేను ఉండలేకపోతున్నాను, నన్ను ఎవరు విడిపిస్తారు అని బాధపడుతున్నప్పుడు ఒక మాట మనకు తెర మీదకి వస్తుందట. చూద్దాం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణానికి లోనైన శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? క్వశ్చన్ మార్క్ రేజ్ అయిపోయింది. ధర్మశాస్త్రం తీసుకొచ్చే ఒత్తిడి ఏంటో చెప్పనా, బాగా వినాలి. ధర్మశాస్త్రం తీసుకొచ్చే ఒత్తిడి ఏంటో చెప్పనా, ఒరే నీ వల్ల అవదురా బ్రతకడు, నీ వల్ల అవదు అని చెప్పేసిందట. యథార్థంగా ఒప్పుకునేది ఏంటంటే నిజమే, వాక్యం యథార్థమైనది, దేవుడు యథార్థమైన వాడు, దేవుడు నీతి న్యాయాలు కలిగిన వాడు. చివరికి నాకు అర్థమవుతుంది, నాకు యథార్థత లేదు, నీతి లేదు, కానీ దేవుడు అంటే నాకు ఇష్టం, వాక్యం అంటే ఇష్టం, కానీ బతకలేకపోతున్నాను, నాకు బతకాలని ఉంది, నాకు హెల్ప్ చేసేవారు కావాలి, నాకు సహాయకుడు కావాలి, నాకు సేవియర్ కావాలి, నాకెవరు లేరా అని ధర్మశాస్త్రం ముందు చేతులు ఎత్తేస్తే ధర్మశాస్త్రం నన్ను అలా పట్టుకొని నన్ను నడిపించి నా మెడబెట్టుకొని నన్ను ఎక్కడ తీసుకొచ్చి పడేసిందో తెలుసా, నీ సేవియర్ ఎక్కడ ఉన్నాడు చూడందట. ఎవరా సేవియర్? అదే 25. ఎవరా సేవియర్? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి రక్షకుడిగా వచ్చినట. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకో చెప్పిన నేను నెరవేర్చలేని ధర్మశాస్త్రం నా కొరకు నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. నేను పాటించలేని ధర్మశాస్త్రం పాటించి నా కొరకు ప్రత్యక్షమయ్యాడు. నీతి లేని నాకు నీతినివ్వడానికి నా కొరకు పరము నుండి భూమి మీదకి
దిగి వచ్చేసాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ధర్మశాస్త్రం ఇన్ని రోజులు నా మీద ఇంత ఒత్తిడి తీసుకొచ్చి ఇంత నన్ను ప్రెజర్ చేసి నన్ను ఎక్కడికి నడిపించిందంటే ధర్మశాస్త్రం నాకు పాపం అంటే ఏంటో చూపించింది. అలా నాకు ధర్మశాస్త్రం విరోధం ఏమీ అయిపోలేదు. నాకు మేలు చేయడానికే నా ముక్కు పట్టుకున్న మెడ పట్టుకున్న నన్ను వంచి నన్ను నడిపించి ఒక బాల శిక్షలను ఎక్కడ తీసుకెళ్ళింది? యేసుప్రభు ముందు నిలబెట్టిందట. ఇప్పుడు అంటున్నాడు పౌలు గారు, ధర్మశాస్త్రం మనకు విరోధమైనా లేదు, ధర్మశాస్త్రం నాకు శత్రువు అయినా లేదు లేదు, ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియకపోతే నా స్థితి ఏంటో నాకు తెలియదు, నా స్థితి ఏంటో నాకు తెలియకపోతే రక్షకుడు అవసరమన్న సంగతి నాకు ఎప్పటికీ తెలియదు. ఆ పాపంలో కొట్టుకొని చచ్చిపోతాను నేను. ధర్మశాస్త్రం నాకు విరోధం కాదు, ధర్మశాస్త్రం నాకు శత్రువు కాదు, ధర్మశాస్త్రం దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడంటే ఇజ్రాయేల్ అయినా నిన్నైనా ఈ ప్రపంచ సమస్త భూమిని ఎందుకు ఆయన పట్టుకున్నాడంటే వీళ్ళందరినీ మెస్సయ్య దగ్గర నడిపించడానికి ఆ రోజు నుంచి ప్రణాళికలు సిద్ధం. మౌలిక వచనం మర్చిపోకండి. ఆ 19వ అధ్యాయం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయాల వరకు దేవుని యొక్క లైన్ ఏంటి అని మనం అడిగితే ఒకే ఒక్కటి అల్టిమేట్ ఆన్సర్ ఒకటే, యేసుప్రభు వారికి ఈ ప్రపంచం చూడాలంతే ఇక. అలా చూడడానికి ధర్మశాస్త్రం మనకి ఇచ్చాడట. ఇదే 7వ అధ్యాయం, ఇదే 7వ అధ్యాయం, మరొక వచనం చూద్దాం. ఇదే 7వ అధ్యాయం, క్షమించండి, 7వ అధ్యాయం చివరి వచనం చూద్దాం ఒకసారి. చివరి వచనం కాగా మనసు విషయంలో దైవ నియమానికి శరీర విషయంలో పాప నియమానికి దాసున్నయ్యున్నాను, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎంత బాగుందో చూడండి. ఎందుకంటే 7వ వచనం, ఎందుకంటే శరీర స్వభావాన్ని అనుసరించే మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు. ఎంత మాత్రము లోబడదు, లోబడని నా కొరకు లోబడడానికి భూమి మీదకి వచ్చి ప్రభువా ధర్మశాస్త్రం పాయింట్ అవుట్ చేస్తుంది కదా వీడి దెబ్బలకి పాత్రుడని, వీడు ప్రతి విషయంలో వీడు చావదగిన వాడని చెబుతుంది కదా, వాడి దెబ్బలు వాడి మరణము నా మీద వేసేయని నీకు నాకు అడ్డుగా ఒక ఆయన వచ్చేసాడట. ఆయన పేరే యేసుక్రీస్తు. ఎందుకు యేసుక్రీస్తు సిలువ వేయబడాలి చెప్పనా? 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞడు చెప్పండి, అబద్ధము ఆడకు అంటే ఖచ్చితంగా ఆడాం మనం. దొంగతనం చేయకంటే చెప్పండి చేస్తాం మనం. బాగోదు అనుకుని వెళ్ళిపోతాం కానీ అవకాశం ఉంటే చెప్పండి. చర్చికి వచ్చి చెప్పులేసుకు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నా తెలుసా? ఎందుకు లేరు? ఎక్కడైనా ఉన్నారు ఖచ్చితముగా. ఈ విషయాలన్నీ ఒక అబద్ధం విషయంలో కానీ ఒక దొంగతనం విషయంలో కానీ ఎక్కడ మనం యథార్థత చూపించలేకపోతుంది. అందుకు దేవుని ధర్మశాస్త్రం అందట వీడి చిన్న విషయాలు కానీ పెద్ద విషయాల్లో కానీ ప్రతి దానికి ప్రతిదండన చేయదగిన వాడే, వీడి శిక్షకు పాత్రుడే. అందుకే మరి ఎవరు ప్రభు అంటే వీడిని కొడితే ఇక మరల బతకడిక, వీడిని కొడితే మరల వీడికి నిత్యత్వం దొరకదిక, వీడికి నిత్యత్వం రావాలి, శిక్ష పడాలి. అలాంటి టైంలో దేవుడు తీసుకున్న నిర్ణయం మన పక్షాన దైవమే భూమి మీదకి వచ్చేసిందట. మన దెబ్బలన్నీ ఆయన తిన్నాడు, మనం లోబడవలసిందంతా ఆయన లోబడ్డాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే 33.5 సంవత్సరాలు ఆయన ఎవరి కొరకు జీవించాడంటే నీ కొరకు నా కొరకు, నీ కొరకు నా కొరకు, మన పక్షాన ధర్మశాస్త్రానికి లోబడి దేవుణ్ణి మహిమపరచడానికి జీవించి ఆ జీవించిన నీతిని అలా తెచ్చి మన మెళ్ళలో ఒక ట్యాగ్ వేసి శబాస్, నువ్వు నీతిమంతుడు అయిపోయాక నీకు ఏ శిక్ష లేదన్నాడట. ఎంత బాగుందండి అది. నీకు ఇక ఏ శిక్ష లేదక్క, శిక్ష నాకు విధింపబడింది, నువ్వు నీతిమంతుడు అయిపోయావు. ఎంత మంచి మాట బైబిల్లో రాయబడిందంటే నీతి లేని మన కొరకు నీతి కలిగిన న్యాయాధిపతి భూమి మీదకి వచ్చి నీతిమంతులను చేయడానికి అనీతిమంతులైన మన కొరకు ఆయన అనీతిమంతుడుగా నిలబడిపోయి నీతి మనకిచ్చాడట. దేవుడు కలగజేసుకోకపోతే అసలు మనకు బతుకే లేదట. ఒక ఆయన ఎవరన్నారు నాకు తెలియదు కానీ జడ్జి గారితో పోల్చాడు దేవుణ్ణి. జడ్జి గారు సింహాసనం మీద కూర్చొని
న్యాయాధిపతి సింహాసనం మీద కూర్చునేలా అన్నాడట. వీడు చావదగిన వాడే తప్ప బతకడానికి వీల్లేదని రాసేశాడు. వెంటనే గల్లుమని ఏడ్చాడు అక్కడ ఉన్న ముద్దాయి. అదే న్యాయాధిపతి మరల కిందకు దిగొచ్చి ఆ శిక్ష నాకు వేయండి అన్నాడట. ఎవరైతే శాసనం చేశాడో ఆ శాసనాన్ని చేసిన న్యాయాధిపతి న్యాయాధిపతిగా కిందకు దిగొచ్చి ప్రేమమయుడిగా మన పక్కన నిలబడి ఆ శిక్ష నేను మోస్తాను బిడ్డ వెళ్ళిపో అన్నాడట. ఇది కృప అంటే. మీరు రోమ పత్రిక మీరు చదవండి, ఒక లైన్ మనకు కనబడుతుంది. ఏంటో చెప్పిన ధర్మశాస్త్రానికి వేరుగా నీతి బయలుపరచబడుచున్నది అంటాడు. అంటే ధర్మశాస్త్రంలో ఏం లేదు, నువ్వు నీతిమంతుడు ఎలా ఉండాలో ధర్మశాస్త్రం చెబుతూ నీకు నీతి లేదని చెబుతుంది. నీకు బాగా అర్థం కావాలి అంటే ధర్మశాస్త్రంలో ఎలా నీతిగా బతకాలో మనకి అంత స్పష్టత ఉండదు. ధర్మశాస్త్రానికి నీతి వేరుగా నీకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఒక పెద్ద ఆయన రైటర్. ఏమంటాడంటే ధర్మశాస్త్రం ధర్మమీటర్ లాంటిదట. థర్మమీటర్ అంటే ఏంటంటే ఇంకా అంత సంగతి లెక్క. ఏంటది జ్వరం చూస్తారుగా, చిన్నప్పుడు నోట్లో పెట్టేసేవారు. ధర్మశాస్త్రం ధర్మమీటర్ లాంటిది, అది నీ టెంపరేచర్ ఎలా ఉందో చెప్తుంది, అది వైద్యం చేయదు. నీకు అర్థమవుతుందా? నా తీవ్రత ఎలా ఉందో చెప్పేది ధర్మశాస్త్రం తప్ప ధర్మశాస్త్రం నాకు వైద్యం చేయదు. ధర్మశాస్త్రం ఏమంటుందంటే నీకు ఈ రోగం ఉందని చెప్తే తప్ప మందు నా దగ్గర ఉందని చెప్పుతాం. మరి మందు ఎక్కడుంది అని ధర్మశాస్త్రం అడిగితే ధర్మశాస్త్రం అంటుంది అదుగో ఆయన దగ్గర ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆ మందే యేసుక్రీస్తు. అంటే ధర్మశాస్త్రం ప్రతి విషయంలో నిన్ను నన్ను పాయింట్అవుట్ చేసింది. ఎందుకు అంటే నువ్వు బాగాలేదు, నీకు రోగం ఉంది, ప్రాబ్లం ఉంది, నువ్వు ఇలా ఉంటే చచ్చిపోతావు, నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఆరోగ్య నియమాలు ఇన్ని ఇన్ని అంటే అప్పటికే రోగం వచ్చేసింది నాకు. మరి ఎలా నేను బతికేదంటే నన్ను అలా తీసుకొచ్చి ధర్మశాస్త్రం నిలబెట్టి ఆయన దగ్గరికి వెళ్ళు, నీ వైద్యుడు ఆయనే, బతికేస్తావన్నదట. ధర్మశాస్త్రం ఎందుకు దేవుడిచ్చాడంటే దేవుడేంటో చెబుతుంది, నువ్వేంటో చెబుతుంది, నువ్వేంటో నీకు అర్థమైతే నువ్వు చేతులు ఎత్తేస్తావు. బలవంతంగా నా మీద రుద్దబడిన ఒక మాట నేను బతకలేనని, ఆ బతకలేనప్పుడు నా గుండెల్లో వచ్చిన మాట నాకు రక్షకుడు కావాలని, ఆ రక్షకుడు ఎవరు అని ధర్మశాస్త్రం అడిగితే ధర్మశాస్త్రం నన్ను నేరుగా నడిపించి యేసుక్రీస్తుని చూపిస్తుందట. అందుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఎంత స్పష్టంగా మనకు ధర్మశాస్త్రం ఉన్నప్పుడు ఈ యూ మీరు మనసులో పెట్టుకుని చదవండి, ప్రతి వచనం ఒకే లైన్ మీదకి వచ్చేస్తుంది మనకి. మరొక వచనం చూద్దాం, మరొక వచనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం నుండి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమెలగా ఎట్టుదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అక్కడ ఒక మాట ఉంది చూడండి, ధర్మశాస్త్రానికి వేరుగా నీతి వస్తుందట. ఆ నీతిని గూర్చి ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారట. ఆ నీతి ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి విశ్వాసమే అన్నాడు. ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ రావాలి మనకి. క్రీస్తు శకంలో ఉన్నాం గనక యేసుప్రభువుని చూస్తున్నాం మనం. క్రీస్తు శకంలో మనం ఉన్నాం గనక యేసుప్రభువుని చూస్తున్నాం. ఈ వచనాన్ని బట్టి ప్రవక్తలు ఏం చేసేవారంటే ఇప్పుడు మనకి యేసుక్రీస్తుని ఎక్కడ నిలబడి వెనక్కి చూస్తున్నాం 2000 సంవత్సరాల క్రితం మనం యేసుప్రభుని. ప్రవక్తలు ఎలా చూసేవారంటే అక్కడి నుండి ఎదరకు చూసేవారట, ఆ మెస్సయ్య ఎప్పుడు వస్తాడా అని. వెనకున్నవారు ఎదరకు చూశారు, ఎదరున్నవారు వెనక్కి చూశారు. ప్రతి ఒక్కరూ చూడాల్సింది ఒకే ఒక్కరిని, యేసుక్రీస్తుని. ప్రవక్తలైనా ధర్మశాస్త్రమైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ప్రతి ఒక్కరూ మనం ఒకే ఒక దిక్కు వైపు చూడాలట, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు.
దేవుడి నుండి కలిగిన ఈ నీతి నమ్మిన వారందరికీ యేసుక్రీస్తునందున్న విశ్వాసము మూలముగా లభించుచున్నది, ఏ భేదము లేదు అన్నాడంతే. ఇక వీడని వాడని స్త్రీ అని పురుషుడని నల్లవాడని తెల్లవాడని ఆ దేశముడు ఈ దేశముడు అని ఇజ్రాయేల్ అని అన్యుడని ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఉచితముగా ఆయన నమ్మితే చాలట నీ మీద మోపబడిన నేరాలన్నీ చెప్పండి ఎక్కొట్టేస్తాడట. ఇప్పుడు మీకు పెద్ద క్వశ్చన్ వచ్చేయాలి. ఇప్పుడు ఈ మధ్య వచ్చింది ఒక మినిస్ట్రీ, కొరియన్ మినిస్ట్రీ అని ఒక మినిస్ట్రీ వచ్చింది. ఇక్కడ దాకా బాగానే వస్తారండి. ఇక్కడ నుంచి ఈ కృప అన్న పదాన్ని పట్టుకొని ఇంక అక్కడి నుంచి ఆ కృపను రకరకాల అర్థాలు తీసుకొచ్చేస్తారు. అంటే అది ఎలా తీసుకున్నారంటే, ఇక దేవుడు మనం ఏం చేసినా శిక్షించడు మనల్ని, ఏం చేస్తావు జేబులు కొట్టేస్తావా ఏం చేస్తావు, ఇక దేవుడు మనం ఏం చేసినా శిక్షించడు, ఎలా తిరిగినా శిక్షించడు, ఇక ఏం మాట్లాడినా శిక్షించడు, ఇది కృపాకాలము. మరి ఆ పదం ఎలా వచ్చిందో తెలియదండి. ఇది కృపాకాలము. ఈ కృపాకాలంలో ఇక దేవుడు ఇక ఎవరిని ఏమంటే, యేసుక్రీస్తు జరిగిన పాపాలకి జరగబోయే పాపాలకి ప్రతి పాపానికి మూల్యం చెల్లించేశాడు. ఇక యేసుక్రీస్తునందు శిక్ష, ఇక యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదని ఎగరండి ఎగరండి అని చెప్పేసుకున్నారట. ఇక కానీ విషయం ఏంటి చెప్పినా తప్పది. వీలైతే నేను ఒక పాటని ఎంకరేజ్ చేస్తాను. వీలైతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పాట ఒకసారి వినండి. అనిల్ కుమార్ గారు ఒక పాట రాశారు, పాపానికి నాకు ఏ సంబంధము లేదని. ఎంతమంది విన్నారు? నిజంగా నేను అనుకుంటానండి ఆ సబ్జెక్ట్ ఆయన తప్ప ఇంకెవరో రాయలేరేమో, దమ్మున్న సబ్జెక్ట్ అండి అది. కృప గూర్చి ధర్మశాస్త్రాన్ని గూర్చి ఆ పాటలో ఆయన వ్యక్తీకరించే విధానం నిజంగా నేను చెప్తున్నాను, ఎదురుగా ఉంటే సలాం కొట్టాలి ఆయనకి. పాపానికి నాకు సంబంధం లేదన్న పదంలో ఆ పాటలు అంటాడు, కృప అంటే లైసెన్స్ కాదు అంటాడు ఆయన. కృప అంటే ఇక ఏ శిక్ష విధి లేదు, ఇక నీ పాపాలకు క్షమింపబడ్డాయంటే పోరాని ఇష్టం వచ్చినట్టు తిరగరాని కాదు. కృప అంటే లైసెన్స్ కాదు. కృప అంటే చెప్పిన కృప అనే దానికి మనకు స్వతంత్రం ఇచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు తిరగమని కాదు, ఆ ప్రేమకు ఆ బాంధవ్యానికి ఆ త్యాగానికి ఇక నేను ఎప్పుడు విరోధంగా పాపము చేయకుండా బతకడం కృప అంటే. ఇక నేను చేయలేను, ఇక ఎందుకు చేయలేను, నేను ఆయన ప్రేమిస్తున్నాను, ఎంత చేశాడు నా కొరకు, నా పాత రోత జీవితం కొరకు ఈరోజు ఎలా అయిపోతే ఇక మరలా రోతను నేను తెచ్చుకుని అలా నెత్తిమే పెట్టుకోగలను, ఇక నేను చేయలేను. అందుకే కృప అందు నేను ఆనందిస్తున్నాను, కృప ఎందు నేను సంతోషిస్తున్నాను, కృప ఎందు నేను ఉత్సాహంతో ఆయన కొరకు పరిగెడుతున్నాను. ఈ కృప నాకు లైసెన్స్ కాదు, ఈ కృప నాకు ఫ్రీడమ్. ఈ ఫ్రీడంలో నేను పరిగెడుతున్నాను ఆయన గురించి చెప్పుకుంటూ అన్నాడు. ఆయన పాటలు భలే డెప్త్గా ఉంటాయండి. కృప కృప అన్న సాంగ్ కానీ, ధర్మశాస్త్రానికి పాపానికి నాకు ఏ సంబంధం లేదన్న సాంగ్ అని ఒకసారి వింటికి వెళ్ళకుండా వినండి, ఒకసారి మనసు పెట్టి వినండి, భలే ఉంటుంది సాంగ్ అది. ఇక్కడ అదే మనకు చెప్తున్నాడు ఆ మాటలు. ఈ మాటలు అండి ఆయన పాట రాశాడు. ఏమంటున్నాడు, దేవుడి నుండి కలిగిన నీతి నమ్మిన వారందరికీ క్రీస్తు యేసునందున్న విశ్వాసులందరికీ విశ్వాసం మూలముగా లభిస్తున్నది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పొందలేని మహిమను, అందలేని నీతిని, పొందలేని ఏ దేవుని యొక్క యథార్థతను నా కొరకు యథార్థంగా జీవించి నీతిగా జీవించి నా కొరకు ఒక మహిమగా ఈ భూమి మీదకి వచ్చి కిరీటం పెట్టేశాడట నాకు. ఇక నీ గూర్చి నువ్వేమి టెన్షన్ అవ్వకు, నీకు నేను ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేక దినం ఉంది కదండి. ఏంటండి ఈరోజు స్పెషల్ డే? ఫ్రెండ్షిప్ డే. నిజంగా ఈ వేమికి అర్థమైతే మన వలన దమ్మిడి ఉపయోగం లేకపోయినా, మెచ్చుకోదగినవి మనలో ఏమీ లేకపోయినా, మన కొరకు ఆయన చేసిన ఈ యజ్ఞయాగాన్ని నేను చెప్తున్నాను ఏ స్నేహంతో పోల్చగలని చెప్పండి. నాకున్న ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్, నా లైఫ్ లాంగ్ కనబడే ఒక్కొక్క నిజమైన స్నేహితుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ స్నేహితుడైనా నేను బాగుంటే నాకు స్నేహితులు, కానీ ఈ స్నేహితుడు ఏంటో చెప్పిన నేను బాగోలేదని నేను నన్ను ఎతుక్కుంటూ నా దగ్గరకు వచ్చి నా కోసం ఏడ్చి నా కోసం దెబ్బలు తిని నా కోసం నిందలు అనుభవించి నా కోసం చచ్చిపోయి నన్ను బతికించడానికి నా కొరకు ఆవిరైపోడు. ఈ స్నేహం కన్నా ఇక ఈ డొక్కి స్నేహాలు నాకు ఎందుకు? అందుకే నా ప్రభువే నాకు చాలు, ఆయన వాక్యమే నాకు చాలు. ఆయన లేకపోతే ఈరోజు నాకు బతుకు లేదు, ఆయన లేకపోతే ఈరోజు నాకు మనుగడ లేదు, ఆయన లేకపోతే అసలు నేనన్న ఉనికే లేదు,
ఆయన ఉన్నాడు కనుక ఈరోజు నేను ఉన్నాను. ఆయన కలగజేసుకున్నాడు కనుకే ఆ శిక్ష నుండి నేను పక్కకు జరిగాను. ఇప్పటికీ నా కొరకు నా ప్రేమ కలిగిన స్నేహితుడు పరలోకం నుంచి నేడు రేపో రాబోతున్నాడు నన్ను మరలా తీసుకెళ్ళిపోవడానికి. ఇది ధర్మశాస్త్రం చెప్తుందట, నీకు నాకు ఎలుగెత్తి చెప్తుందట. ఒక విషయం చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్, నువ్వు దేవుని దృష్టికి నువ్వు ఏ క్రియలు చేసినా దేవుణ్ణి మెప్పించలేవు, మెప్పించలేవు. ప్రపంచ చరిత్రలో బైబిల్ చరిత్రలో దేవుణ్ణి మెప్పించిన ఒకే ఒక క్యారెక్టర్ యేసుక్రీస్తు. ఆయన తప్ప ఎవరైనా మెప్పించారండి? ఎవరైనా దేవుని దృష్టికి యథార్థం కనిపించారండి? ఆయన మాత్రమే కనిపించాడు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నానన్న సాక్ష్యం, ఆ బంగారు పత్రం ఆయన తప్ప ఎవరైనా అందుకున్నారా? అందుకోగలరా? చరిత్రలో ఆయన మాత్రమే అందుకున్నాడు. ఆ పత్రాన్ని అలా అందుకుని తెచ్చి మన చేతుల్లో పెట్టి ఇది నీకే అన్నాడట. ఎవరికి? అసలు సిగ్గులేని మొఖాలకు. మనకిచ్చి నీకే ఈ బంగారు పత్రం తీసుకో అన్నాడట. మరి నువ్వేంటి ప్రభు అంటే నేను అనీతిమంతుణ్ణి అన్నాడట. ఇదే రోమపత్రికలు అంటాడు, మన నీతిమంతులు చేయడానికి ఆయన చెప్పండి పాపముగా నిర్ణయింపబడ్డాడట. మరి ఆయన పత్రం ఎక్కడ పెట్టాడు? నా చేతుల్లో పెట్టాడు, నాకు ఇచ్చేశాడు. నిన్ను నన్ను అన్నాడు, ఈరోజు నుంచి మీరు నీతిమంతులు అన్నాడట. నిజంగా సౌండ్ ఎంత బాగుంటుందండి. ఎపిసిలకు రాసిన పత్రిక ముగించే, ఎపిసి సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎపిసి సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. మరి ఎవరి వలన కలిగింది? అది దేవుని వల్లనే కలిగింది. ఆ దేవుడు తన ప్రియ కుమారుని భూమి మీదకి పంపడం వల్లనే కలిగింది. ఇది మన వలన కలిగినది కాదు, మన క్రియల వలన కలిగినది కాదు. మన క్రియలు ఆయన దృష్టికి ఎలా ఉంటాయట? మురికి గుడ్డల్లా ఉంటాయట. ఒకసారి చెప్పాను, మరలా చెప్తాను, నవ్వుకోండి. మురికి గుడ్డలు అంటే ఏంటి చెప్పనా? పిల్లలకి డైపర్లు వేస్తారు చూసారు, డైపర్లు. అది వేసిన తర్వాత, అది వాడేసిన తర్వాత ఏం చేస్తాం? పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతామా? ఏం చేస్తాం? దాన్ని పడేస్తాం మనం. దాన్ని మరలా తెచ్చి ఇలా అంటున్నా నేను ఏమనుకోకండి, మనం పడుకునేటప్పుడు తలగడ పక్కన పెట్టుకుని పడుకుంటామా? జీవితంలో మర్చిపోం అలా చేస్తే చేయమది, పడేస్తాం. దేవుని దృష్టికి మన క్రియలు ఎలా ఉన్నాయి చెప్పనా? చెప్పండి. వాడేసి పడేసే చెప్పండి. చిన్నపిల్లలు పులిమేసిన డైపర్లా ఉన్నాయట, అస్సలు బాగోవట. అలాంటి పనులు నేను ఏ భోజన కార్యక్రమాలు పెట్టినా, సోషల్ ఈవెంట్స్ చేసినా, వస్త్రాలు పంచినా, ఎన్ని చేసినా అవేమీ దేవునికి మెప్పించలేవు, లెక్కల్లోకి రావట. అయితే ఇక్కడ ఒక క్లారిటీ కావాలి. అయితే ఎవరికి భోజనాలు పెట్టకరొద్దర్రా అనుకుంటారు, మనకోటి చెప్తే ఒకటి అర్థమవుతుంది. అయితే ఇంకెవరి మీద జాలి దయ కనికరం 10 రూపాయలు కూడా ఒక్కరొద్దు అయితే అనుకుంటారు. అది కాదు, క్రీస్తుకి ముందు క్రీస్తుకు తర్వాత క్లారిటీ ఏంటంటే సత్క్రియలు చేసి దేవుణ్ణి మనం మెప్పించలేము, మనం క్రియల ద్వారా రక్షింపబడలేదు. మరి నేను ఏం చేయాలంటే క్రియల ద్వారా రాని రక్షణ ఉచితముగా వచ్చిన నీవు రక్షణలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు సత్క్రియలు చేయాలి, ఇవి క్రీస్తునందు చేయాలి, అప్పుడు నీవు జమ చేయబడతాయి. అంటే నేను రక్షింపబడడానికి నా క్రియలు ఉపయోగపడవు, నేను రక్షింపబడిన తర్వాత నేను కృతజ్ఞతగా చేయాల్సినది సత్క్రియలు. ఇప్పుడు నేను జాలి దయ కనికరం అన్నం లేని వారికి, వస్త్రం లేని వారికి అందరికీ నేను పంచాలి. ఎందుకంటే నా దేవుడు నా మీద జాలి చూపించాడు కనుక నాలాంటి పరిస్థితి ఉన్న వారిని కూడా నేను జాలి చూపించే వాళ్ళని నేను ప్రేమించాలి. ముందు క్రియలు నన్ను రక్షించలేవు. ఒకవేళ ఇదే జాలి ఇవన్నీ చేస్తావు నన్ను రక్షించు, నేను రక్షింపబడిన తర్వాత నాలాగా అందరూ రక్షింపబడ్డానికి నేను ప్రేమించాలి. ఈ క్లారిటీ మనకు తెలియాలి. ధర్మశాస్త్రం నీకు నాకు చెబుతుంది, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీకు చేత కాదు, మీ గూర్చి చెప్పుకోవడానికి ఏమీ లేదు. చాలామంది అంటారండి, ఒకసారి చెప్పాను మరలా చెప్పి ముగించేస్తాను, చాలా ప్రౌడ్గా గొప్పగా చెప్తుంటారు ఇంట్లో. ఏమని తెలుసా? మా ఇంట్లో నేనే అండి ఫస్ట్ బిలీవర్, నేనే అంటారు. నేనేనండి యేసు ప్రభువు నమ్ముకుంటే మొట్టమొదటి నేనేనండి అంటే, ఓ మాట చెప్పినా ఈ వాక్యపు లైన్లో కృపలో మనం మాట్లాడుకుంటే దేవుని దృష్టిలో అత్యధికమైన
ఉగ్రతకు పాత్రగా ఆ కుటుంబంలో మొట్టమొదటి ఎవడున్నాడంటే చెప్పు. నువ్వు అర్జెంటుగా రక్షణ కావాల్సింది ఎవరికి? నీకు. ఇంకా బాగా చెప్పాలంటే ఆయన కుటుంబంలో ఫస్ట్ నిన్నెందుకు పట్టుకున్నాడంటే, ఈ టైంలో నిన్ను పట్టుకోకపోతే నువ్వు ఎగిరిపోయేది ఎక్కడికి? ఇందులో చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? ఒక్క మాట చెప్పాలంటే మా ఇంట్లో దేవుని దృష్టిలో అడుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే అందులో ఫస్ట్ ప్లేస్ ఎవరిది చెప్పండి? నీకు సిగ్గు లేకుండా నాదే. అందుకే దేవుడు నాకు భిక్షం వేశాడు. ఆ భిక్షం పేరే కృప. ఆ కృప నాకు వేశాడు. ఫస్ట్ ప్లేట్ ఎట్టుకు నిలబడింది ఎవరు చెప్పండి? నేనే. మా ఇంట్లో నేనే నిజంగానే. మీ ఇంట్లో మీరే ఎవరైతే ఉన్నారో చూడండి, మన ఫస్ట్ ప్లేట్ పట్టుకుని నిలబడాలి. ఆ ప్లేట్లో పట్టుకుని నిలబడతాడు. దేవుడు కృప, ఆయనకి ఏది నచ్చితే అది మనకి వేస్తాడా? ఒక ఆయన అన్నాడట, ఏమనంటే ఇద్దరు అడుక్కునే వాళ్ళు మాట్లాడుకుంటున్నారట సీరియస్గా. ఆడు ప్లేట్ పట్టుకుని వెళ్ళిన తర్వాత వాడికి పప్పు పెరిగను, ఆ తర్వాత కొంచెం ఏమైనా ఇంట్లో ఉంటే బనాన్ అది స్వీట్ అది పెట్టారట. అదే ఇంటికి వీడెళ్ళాడట. ఆడికి రాత్రి ఉన్న పప్పు సార్తో పంపించేశారట. సీరియస్గా ఇద్దరు పక్కకు వచ్చి మాట్లాడుకున్నారట. ఏట్రా, అదే ఇంటికి నేను వెళ్ళాను, నువ్వు వెళ్ళావు, నీకు బనానా వేశారు, పప్పు వేశారు, ఇంకా చాలా ఐటమ్స్ చేశారు, నాకు మాత్రం పప్పు సారు వేశారు ఏట్రా అని అడిగాడట. అప్పుడు ఆడు సీరియస్గా అన్నాడట, నాది స్టీల్ ప్లేట్ రా అన్నాడట. ఏం ప్లేటు? నా స్టీల్ ప్లేట్, అందుకే నాకు వేసారు ఇవన్నీ అన్నాడట. సిగ్గులేని మాట ఏంటి చెప్పనా? ప్లేట్ని బట్టి ఎయిరు. వేసేవాడు మూడు ఎలా ఉంటే అలా వేస్తారు. విషయం అర్థమైందా? వేసేవాడు ఇష్టం, ఆడికి ఏది ఎవడ మొఖం నచ్చితే ఆడికి వేస్తాడు. ఇప్పుడు మీ ఇంట్లో నాకు నీకు ముందు ఫస్ట్ టైం ఐటములు మనం పడిపోని అంటే చెప్పండి, అచ్చతి హీనంగా నీచంగా అడుక్కునే స్థితిలో ఎవరున్నారు చెప్పండి? దేవుని దృష్టిలో మనమే. ఇప్పుడు నాకు ఇన్ని ఐటమ్లు ఉన్నాయని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏమైనా ఉందా సిగ్గది? ఏమీ లేదు. దేవుడు నా మీద జాలిపడి నాకు ఇన్ని ఐటమ్స్ వేసాడండి. ఇప్పుడు స్టీల్ ప్లేటు బంగారు ప్లేట్ ఏమి లేదు ఇక, మేమందరం ఒకటే బ్యాచ్ చెప్పండి, బెబ్బే అడుక్కోవడమే ఇక. ఒక మాటలు చెప్పాలంటే చాలామంది ఇంకొక మాట కూడా అంటారు, మా తాతగారు ప్రార్థన వల్ల నేను రక్షింపబడ్డానండి, మా నాన్నమ్మ తీవ్రమైన ప్రార్థన వల్ల నేను రక్ష. అంతలేదు. ఎవరు ప్రార్థన వలన ఎవరు రక్షింపడు. దేవుడు కలగ చేసుకోకపోతే ఎవరికి రక్షణ రాదు. ఒక్క మాటలో చెప్పాలంటే పశ్చాత్తాపంతో ఏడ్చే కన్యల్లో కూడా దేవునికి అపవిత్రత కనిపిస్తుందట. అంటే నిజముగా పశ్చాత్తాపడడం ఏంటో కూడా మనకి తెలియదు. ఒక్క మాట దాని పేరు అదే, కృప. కృప 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 అంటే ఉచితం. నేను ఏదో చేస్తే ఇచ్చేది కాదు, నువ్వేమీ చేయకపోయినా జాలిపడి నీకు ఫ్రీగా ఇచ్చేసాడు. అప్పుడు వెళ్ళి దేవుడా నేనేమీ చేయలేదు, నాకు ఎందుకు ఇచ్చేసావంటే ఆయన ఇచ్చే ఆన్సర్ ఏంటి చెప్పనా? నువ్వేదో చేసేవని కదరా, నాకు ఇవ్వాలనిపించింది ఇచ్చేసాను, వెళ్ళిపో అంటాడట. ప్రభు ఇంకేమి లేదా అంటే, ఇప్పుడు నేను కొంచెం తెల్లగొన్నానని ఇచ్చేయమనుకున్నాను, నేను కొంచెం హైట్కున్నానని ఇచ్చే, నువ్వేమీ లేదురా నీ గురించి చెప్పుకున్నాను పో అంటాడట. అంటే ఫ్రీగా ఉచితంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు, బాహ్యంగాను అంతర్గతంగాను ఏమీ లేదు. ఒకే ఒక్క మాట, ఫ్రీగా మనకి ఇచ్చేసాడట. మరొక మాట చూసి మనం ముగించేసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం, నిజంగానే ముగించేసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 30వ వచనం నుండి, వచనాలు చాలా అవసరం అందుకే చూద్దాం. అట్లయితే మనం ఏమందుము? నీతిని వెంటాడునది అన్యజనుల నీతిని. 9వ అధ్యాయం 30 నుండమ్మా 9వ అధ్యాయం 30 వచనం నుండా అయితే మనం ఏమందుము? నీతిని వెంటాడని అన్యజనుల నీతిని, అంటే విశ్వాసం మూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడి వెంటాడినను ఆ నియమాన్ని అందుకోలేదు. ఇశ్రాయేలు ఏం చేసిందట? నీతిని పట్టుకోవాలి, నీతిని పట్టుకోవాలని ధర్మశాస్త్రాన్ని పట్టుకుని పరిగెట్టారు పరిగెట్టారు పరిగెట్టారట. వారందరూ అందుకోలేదట. ఎందుకంటే వారి విశ్వాసం మూలంగా కాక క్రియల మూలంగా లభిస్తుందని దాన్ని ఎంటాడారు. అది ఎంటాడుతూ ఎంటాడుతూ వారు పరిగెడుతున్నారు, నీతి దొరుకుద్ది నీతి దొరుకుద్ది అని నీతి క్రియలు చేస్తున్నారట, కానీ వాళ్ళకు దొరకలేదట. చివరికి ఏమైందంటే వారి కాలుకి అడ్డురాయి తగిలి తొట్టిపడిరి. పరిగెట్టి 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 నీతిని సంపాదించాలి. సంపాదించాలంటే సంపాదించడం కూడా తర్వాత,
ఏమైంది? బండరాయి తగిలి పడిపోయారట. ఎందుకంటే మీకు నీతి దొరకదు. అప్పుడు చెప్తున్నాడు, ఇదిగో నేను అడ్డు రాతిని తొట్టెల్ల బండను సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడని రాయబడి ఉన్నది. మీ కాళ్ళకు తగిలే బండను పక్కన పెట్టి మీకు ఒక నీతి సూత్రమైన ఒక బండను సియోనులో మీకు స్థాపిస్తున్నాను. అదే దానియేలు దర్శనంలో మనకు అనిపించే చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి. కేఫాకు చెప్పిన నా బండ మీద ఈ సంఘాన్ని కడతా అన్నాడే ఆ రాయి. చాలామంది అనుకుంటారు పేతురునే బండ అన్నాడని ఆ బండ మీద పేతురు మీద సంఘాన్ని కట్టాడు. నోనో, పేతురు మీద సంఘాన్ని కట్టలేదు. పేతురు వేరు, ప్రభు అయిన యేసుక్రీస్తు వేరు. అక్కడ పేతురు చెప్పింది ఆ బండ ఎవరంటే క్రీస్తే. ఆ బండను చూపించాడు ఆ బండ యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు నియమించే సీయంలో ఆ సీయంలో చెప్తున్నాడు, ఇదిగో మీకు అడ్డొచ్చే ఏ రాయి అయితే ఉందో ఆ రాయి మీద కాదు మీరు మనసు ఉంచాల్సింది. ఇదిగో ఇప్పుడు మీకు అడ్డుగా నిలబడిన ఒక రాయి ఉంది, ఆయన మీద మీరు మనసు నిలపండి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇశ్రాయేలుకి బండ అనేది ఇశ్రాయేలుకి బాగా అర్థమవుద్దండి. ఎందుకో చెప్పనా, ఒకరోజు ఆ బండ వల్లే వాళ్ళు జీవించారు. ఎడారులో నీళ్ళ దప్పుల చేత రెపరెపలు ఆడిపోయినప్పుడు ఇక అయిపోయింది మా జీవితం, ఆవిరిలో ఎగిరిపోతుంది అన్నప్పుడు బండ నుండి నీళ్ళు వచ్చి వారి జీవితాన్ని మరలా జీవింపజేసేయట. ఈ బండ నిత్య జీవపు ఓటలు ఇశ్రాయేలుకి నీకు నాకు ఇవ్వబోతుందట. మనకెంత స్పష్టంగా వాక్యం చెప్తుందంటే, ఇదిగో ఆ ధర్మశాస్త్రం నీకు నాకు నీతి నేర్పించదు, నీతిని ఎంటాడమని చెబుతుంది. ఆ నీతి కొరకు నేను పరిగెడతాను ఈలోపు ఏదో ఒక బండ తగిలి నేను కింద పడతాను. అప్పుడు నాకు అర్థం కావాల్సింది, నేను ఎంతకాలం ఇలా పరిగెట్టాలంటే నువ్వెంతకాలం పరిగెట్టను కాదు, నువ్వు పరిగెట్టాల్సిన విధముగా ఆయన దగ్గరికి పరిగెడితే ఆయనే నీకు నీతి. ఒక ఆయన అన్నాడండి, పైన ఒక తాడు కట్టి అందరినీ ఆ తాడు అందుకోమన్నారట. ఇప్పుడు అందరం ఒకే హైట్లో ఉంటామండి, అందరం ఒకే హైట్ ఉంటామా? ఒకరు 5'3" ఉంటారు, ఒకరు 5'5" ఉంటారు, ఒకరు 5'8" ఉంటారు, ఒకరు 5'9" ఉంటారు, ఒకరు 6 అడుగులు ఉంటారు, ఒకరు 6'2" ఉంటారు. అందరూ ఒకే హైట్లో ఉండం. కానీ గమ్మొత్తండి చెప్పిన, మనలో హైట్ హెచ్చు తగ్గులున్నా చివరికి ఎవరికే తాడు అందలేదట. దేవుడితో వచ్చిన గొడవ ఏంటి చెప్పిన, ఈడికన్నీడు కొంచెం హైట్ ఎదిగాడు, ఈడికన్నీడు కొంచెం హైట్ ఎదిగాడని ఇటు నుంచి చూడ్డట ఆయన. చెప్పండి, పైనుంచి చూస్తాడు ఎవ్వడికి తాడు అందలేదు. ధర్మశాస్త్రం ఎవడని చెప్పిన ఎవ్వడికి అందదు. దాన్ని అందుకున్నవాడు ఒకే ఒక్కడు, ఎవరు? యేసుక్రీస్తు. ఆయన అందుకుని మనకు అందించడట. మనం ఇటు నుంచి చూస్తాం ఈడికన్నా నాకు బాగున్నాడు, ఈడికన్నా ఇంకా ఈడు కొంచెం భక్తిగా ఉన్నాడు, ఈడు బాగున్నాడు, ఇదేం కాదు కొలత. ఎవడు అందుకోలేదు. ఏ మార్గాల్లో, ఏ మతాల్లో, ఏ నీతి సూత్రాల్లో, ఏ నీతి కార్యాల్లో ఎవడు అందుకోలేడు. ఎక్కడెక్కడ మీరు మార్కులు వేసుకొచ్చేమో హైట్ ఉన్నాడని నాకన్నా బాగున్నాడని, కానీ దేవుడు ఇటు నుంచి చూడట, అటు నుంచి చూస్తాడట. ఎవడు అందుకోలేదు, ఎవడు సరిపోడు, నా దృష్టికి ఎవడు నీతిమంతుడు లేడు. మరి ఎప్పుడు ప్రభువా అది అందుకునేదంటే, నేను ఎత్తుకునేవాడు ఒకడు కావాలరా అన్నాడట. నిన్ను నన్ను ఎత్తుకున్నది ఒకే ఒక్కరు ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. చివరిగా గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం నుండి, విశ్వాసము వెల్లడి కాక మునుపు, విశ్వాసము వెల్లడి కాక మునుపు చదవమ్మా, ఇక ముందు బయలుపరచబడబోవు, విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మన ధర్మశాస్త్రము వలన, ధర్మశాస్త్రానికి లోనైన వారమైతిమి కాబట్టి మన విశ్వాసము మూలముగా నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నద్దకు మనల్ని నడిపించడానికి ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు. ఆయన ఒక్కసారి నా వాడికి బైబిల్ చదువుతాం చూడండి ఒకసారి, ఈ పదాలు ఎంత బాగున్నాయి. విశ్వాసము ఎల్లడి కాకముందు విశ్వాసము బయలుపడే వరకు మనం ధర్మశాస్త్రానికి ఖైదీలమంట. ఏంటి
ఖైదీ ఖైదీ అనగానే మీకు ఆయన గుర్తు రాకూడదు. మంచి ఖైదీ, చెడ్డ ఖైదీ, అలాగే అందరి ఖైదీ అన్న దొంగలు ఇంక అంతేక. ధర్మశాస్త్రం మనకు చెప్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి, విశ్వాసము ఎల్లడి కాక మునుపు విశ్వాసము బయలుపడే వరకు ధర్మశాస్త్రానికి మనం అందరం ఖైదీలు. అంటే దాని అర్థం ఏంటి చెప్పిన, ప్రపంచాన్ని అందరిని అరెస్ట్ చేసేసిందట ధర్మశాస్త్రం. ఎక్కడికే పరిగెట్టకుండా అందరినీ పాయింట్అవుట్ చేసి అరెస్ట్ చేసిందట అందరినీ. ఎందుకు అరెస్ట్ చేస్తాం మమ్మల్ని అంటే, మమ్మల్ని ఎందుకు బంధించావు అంటే, ధర్మశాస్త్రం మనల్ని అలా బంధించి మనల్ని అలా నడిపించి 24 క్రీస్తు దగ్గరికి మనల్ని నడిపించడానికి అదే ధర్మశాస్త్రం మనకి బాల శిక్ష అయిందట. అంటే నన్ను ఎందుకు అరెస్ట్ చేసావంటే, నిన్ను శిక్షించడానికి కాదు, నిన్ను క్రీస్తు దగ్గరికి నడిపించడాను. బాలశిక్ష అంటే ఏంటో తెలుసా, చిన్నపిల్లని చేయబట్టుకుని నడిపిస్తారు చూసారా, అలా నడిపించిందట. ఇక్కడ ఒక మాట చెప్పాలి, 5వ తరగతి టీచర్ నాకు 5వ తరగతిలో పాఠాలు చెబుతుంది. ఇప్పుడు నేను డిగ్రీ అయిపోయింది, మనకి డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా నేను వెళ్ళి 5వ తరగతిలో కూర్చుంటే నన్ను ఏమనాలి, ఏమనాలి, నెంబర్ 1 స్టూడెంట్ అంటారు మనల్ని, సిగ్గు లేదా అని అడుగుతారు మనల్ని. ఇంకా కొంచెం లావ్ అయిపోయామనుకోండి, అక్కడ ఉన్న స్టూడెంట్స్ కంగారు అయిపోయి గుడ్ మార్నింగ్ సార్ అంటారు మనం. నేను సార్ని కాదు స్టూడెంట్ని అన్నారనుకోండి, బెంచి సరిపోదు అంటారు. ఇక్కడ 5వ తరగతిలో కూర్చునే టైం కాదు ఇది, చెప్పండి. నన్ను తీసుకెళ్ళి నన్ను డిగ్రీ లెవెల్కి తీసుకెళ్ళి ధర్మశాస్త్రం చెప్పిందట, ఇదిగో నువ్వు మాస్టర్ లెవెల్కి వచ్చేసావని. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నానంటే, ధర్మశాస్త్రం అంతా క్రీస్తునందు గుప్తమై క్రీస్తుని నాకు చూపిస్తుంటే, ఇప్పుడు మరలా పస్కా పండుగ అంటే నువ్వు ఏ బల్లోకి వెళ్ళి కూర్చుంటున్నావు, నీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు మరలా నువ్వు 7వ దినం విశ్రాంతి అంటే నువ్వు ఏ తరగతికి వెళ్ళి కూర్చుంటానంటున్నావు. ఇప్పుడు మరలా సున్నతీలు అవి ఇవి ఆచార కర్మకాండలు అంటే నువ్వు మరలా ఎక్కడికి వెళ్తున్నావు, 3వ తరగతికి వెళ్తున్నావా, 5వ తరగతిలో కూర్చుంటున్నావా. ఇప్పుడు నువ్వు ఉన్నది ఎక్కడ చెప్పినా, క్రీస్తు అనే ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వం దగ్గరికి నువ్వు వచ్చావు. బాల శిక్షకుడు నాకు నేర్పించిందట, నాకు నేర్పించి నడిపించి నన్ను ఎక్కడికి పోకుండా నా చెవులు పట్టుకుని నన్ను ఖైదీని చేసి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళి యేసుక్రీస్తు దగ్గరికి నడిపించిందట. అందుకు నాకు బాల శిక్షకుడు. 25 అయితే విశ్వాసం ఎల్లడైంది కనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. ఎంత బాగుంది చూడండి, ఇప్పుడు నాకు బాల శిక్షకుడు అవసరం లేదు. ఎందుకో చెప్పిన, విశ్వాసం ఎల్లడైపోయింది. ఆ విశ్వాసము క్రీస్తే, ఆ నీతి క్రీస్తే. ఇప్పుడు నేను ఉండేది ధర్మశాస్త్రం కింద కాదు, నేనుండేది క్రీస్తు అడుగు జాడల్లో. ఇప్పుడు మీకు డౌట్ రావాలి అంటే, ఇప్పుడు మనం పాత నిబంధన చదవాల్సిన లేదా, అయితే పాత నిబంధన మనం తేవాల్సిన అవసరం లేదా, పాత నిబంధన మనకి ఇంకేం అవసరం లేదా, రేపు నేను చింపేమంటారా అంటాం మనం. అది కాదు, పాత నిబంధన అవసరం లేదని కాదు, ఇప్పుడు నాకు అవసరం లేనివేంటి చెప్పినా, ఇప్పుడు నాకు సున్నతి అవసరం లేదు, ఇప్పుడు నాకు విశ్రాంతి అవసరం లేదు, ఇప్పుడు నాకు విశ్రాంతి దినం అవసరం లేదు, ఇప్పుడు నాకు చెప్పండి ఆచార కర్మకాండలు అవసరం లేదు, ఇప్పుడు నాకు యాజకుడిని అయితే నాకు ఆ వస్త్రాలు ప్రత్యేక వస్త్రాలు అవసరం లేదు, ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క అవసరం యేసుక్రీస్తు. మరలా నేను ఒక మాట చెప్తాను, ధర్మశాస్త్రం అంటే బాలశిక్షకుడు అవసరం లేదంటే పాత నిబంధన వద్దని కాదు, ఆయన వద్దన్నది ఏంటో చెప్పినా, అదిగో ఆ ఆచారాల్లో కర్మకాండాల్లో ఆ రక్తపు బాప్టిజాల్లో ఏదో ఉందని పరిగెట్టారు, నీతిని అంటాడారు అందులో దొరుకుతుందని. ఆ దొరకదే కాదు, మానేసేయండి, మీకు దొరికేదో ఒకే ఒకటి యేసుక్రీస్తు. ఒకవేళ ఇప్పుడు నేను పాత నిబంధన చదివినా, ఇప్పుడు మనం ధర్మశాస్త్రం చదివినా, మరలా మనకు చూపించేది ఎవరిని, యేసుక్రీస్తుని. చదవడం వల్ల ఏం నష్టమేమీ లేదు. ఇంకా నేను మరలా చెప్తున్నాను, ధర్మశాస్త్రంలో ముఖ్యంగా దేవుడు ఆపేసినవి ఏంటంటే, ఆచార సాంప్రదాయాలు ఆపాడు తప్ప వాల్యూస్ ఆపలేదు. వాల్యూస్ని మరింతగా ఆయన పరిపూర్ణం చేసి మనకు చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు అబద్ధం ఆడొద్దని ధర్మశాస్త్రంలో ఉంది పాత నిబంధన, ఇప్పుడు అబద్ధం ఆడొద్దని ఇప్పుడు పాత నిబంధన లేదండి, బాలశిక్షకుడు తీసేశాడంటే అబద్ధం ఆడమన్న యేసుక్రీస్తు చెప్తున్నాడా, కాదు. దొంగతనం చేయొద్దన్నాడు, వాల్యూస్ కొట్టేలేదు ఆయన, వాల్యూస్ని మరింత రెట్టింపు చేశాడు ఆయన. ఆయన ఏమన్నా తెలుసా, అబద్ధం ఆడొద్దనమే కాదు, కనీసం అబద్ధపు మనసు కూడా వద్దన్నాడు యేసుక్రీస్తు. ఇంకా డెవలప్ చేశాడు ఆయన, అక్కడ ఎబిచారమే అన్నాడు చేస్తే, ఇక్కడ చూడొద్దని కూడా చెప్పాడు. ఇంకా ఆ వాల్యూని ఇంకా పెంచాడు. ఇంకా అక్కడ ఆశించొద్దన్నాడు, ఇక్కడ ఏమన్నా చెప్పిన, అవసరమైతే అందరి కొరకు కోల్పో నష్టపో పంచే అన్నాడు. ఇక
ధర్మశాస్త్రం విలువలు కంటిన్యూ అవుతున్నాయి ఇప్పటికీ. ధర్మశాస్త్రంలో కొట్టేసినవి ఏంటంటే ఆచార సాంప్రదాయాలు కొట్టేశాడు, విలువలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ముగించేస్తున్నాను, ఈ ఆన్సర్ మీరు నాకు చెప్పకపోతే మరల మొదలెడతాను. ఇక చెప్పాలి మీరు ఈ రెండు రోజుల తరగతులు, ఈ రెండు తరగతుల్లో, ఈ రెండు వారాల్లో మనకు అర్థం కావాల్సింది ధర్మశాస్త్రం ఇవ్వడానికి ముఖ్యమైన కారకులు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీలకు ఎందుకు కారకులుగా వారు నియమించి ధర్మశాస్త్రం వారికి ఇచ్చాడు? ప్రపంచ ప్రజలను ఆయన రక్షించాలనుకున్నప్పుడు ఒక రెఫరెన్స్గా ఇశ్రాయేల్ని ఎన్నుకున్నాడు. ఒక జాతిని ఎన్నుకుంటే ఆ జాతికి ఒక భూభాగం ఇచ్చి దానికి ఒక చట్టం ఇచ్చాడు. ఆ చట్టం పేరు ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రపు చట్టం నాకేం చెప్తుందంటే మీ బతుకులు బాగాలేదని ఇశ్రాయేలుకే చెప్తున్నప్పుడు ఇశ్రాయేల్ కూడా పరుగులకు చెప్పాలి. ఏమని చెప్పినా మేము దేవుని ఎదుట నీతిమంతులు కాము, ఆయన పేరు ఎత్తడానికి కూడా సరిపోం. ఈ భావం ఇశ్రాయేలుకి అన్యులకు కూడా అర్థం కావాలి. అటు వాళ్ళకి వీళ్ళకి అర్థమైనప్పుడు ఒకరోజు మన ఒత్తిళ్ళలో మనకు రావాల్సిన మాట, మాకు రక్షకుడు కావాలని పాత నిబంధన దగ్గర నుంచి అర్థమైన ప్రవక్తలు అందరూ అరిశారు ఆయన ఇప్పుడు వస్తాడని. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజు వారు నియమించుకున్నది ధర్మశాస్త్రం ఇచ్చింది ఈ యొక్క ప్రణాళిక అంతా ఒకే ఒక్కటి, అందరినీ యేసుక్రీస్తుని వద్దకు నడిపించడానికి. ఎందుకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది? ఇది కాకుండా క్రీస్తుకు వేరుగా నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తే నువ్వు పాటించేది అసత్యాన్ని తప్ప సత్యాన్ని కాదు. చాలామంది పాత నిబంధన పట్టుకుని యెహోవా యెహోవా అని తిరిగి యేసుక్రీస్తుని వదిలేస్తారు. చాలామంది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అని చెప్పి ఆచార కర్మకాండలు పాటిస్తూ యేసుక్రీస్తు త్యాగాన్ని పక్కన నిర్లక్ష్యం చేసేస్తారు. చాలామంది పాత నిబంధన పట్టుకుని యెహోవాకి పెద్ద మార్కులు యేసుక్రీస్తుకి చిన్న మార్కులు అని వేస్తుంటారు. ఇవన్నీ తప్పుడు విధానాలు. ధర్మశాస్త్రం ఇచ్చిన ఉద్దేశం ఒకే ఒక్కటి, మీరు నీతిమంతులు కారు, మీరు యథార్థ పరులు కారు, మీకు బతకడానికి అర్హత లేదు. మీరు బతకాలన్నా, మీకు యథార్థత రావాలన్నా మీ కొరకు బతికేవాడు ఒకడు వస్తున్నాడు, ఆయన కొరకు ఎదురు చూడండి, ఆయనే యేసుక్రీస్తు. ఇది నేర్పించింది మనకు ధర్మశాస్త్రం. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం మనకు శత్రువు అయినా లేదు, మరి ధర్మశాస్త్రం మనకి ఏమైంది? ఈరోజు డేలో చెప్పండి మనకు ఫ్రెండ్ అయ్యింది ఎవరు? ధర్మశాస్త్రం. నాకు బాల శిక్షకుడు గురువు అయ్యింది, నాకు ఫ్రెండ్ అయ్యింది నా యేసు ప్రభు, నా నిజమైన స్నేహితుడి దగ్గరికి నన్ను నడిపించింది. అర్థమైన వారికి ధన్యత. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఎందరికి ఈ సంగతులు అర్థమయ్యాయి నాకు తెలియదు దేవా. నిజమే తండ్రి, ఇంత స్పష్టంగా తండ్రి నీ గ్రంథాన్ని లిఖించి ఒక చక్కటి తండ్రి ఒక నడవడికలో మమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి మీకు స్తుతులు. అర్థం చేసుకునే మనస్సును అందరికీ అనుగ్రహించండి. ధర్మశాస్త్రం లేకపోతే పాపం అంటే ఏంటో మాకు తెలియదు. మేము పాపంలో ఉన్నామన్న స్థితి మాకు అర్థం కాకపోతే రక్షకుడిని ఎలా చూడాలో మాకు తెలియదు. ఇదంతా తండ్రి మీ అనాది సంకల్పం దేవా. బాల శిక్షకుడిగా మాకు గురువుగా తండ్రి, మాకు హెడ్ మాస్టర్గా తండ్రి ధర్మశాస్త్రం నిలబడి మాకు ముఖ్య స్నేహితుడి దగ్గరికి నడిపించడానికి ఒక స్నేహితుడిగా మా భుజాలు తట్టి మమ్మల్ని బంధించి ఎటు పారిపోకుండా తండ్రి క్రీస్తునొద్దకు నడిపించిన ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు. ఒక పక్క మిమ్మును మాకు చూపిస్తూ మమ్మల్ని మాకు చూపిస్తున్న ఈ అమూల్యమైన వాక్యము తండ్రి యథార్థమైనది సత్యమైనది తండ్రి. ఈ వాక్యాన్ని విన్న మేము తండ్రి మిగిలిన వారికి కూడా ఈ వాక్యాన్ని అందించడానికి అనుకూలత మాకు ఏర్పాటు చేయండి. చెప్పబడిన వాక్యము వ్యర్థముగా మిగిలిపోక తండ్రి, కనీసం కొందరులైన తండ్రి ఫలభరితముగా మీరు మారుస్తారని కోరుతూ మీ చిత్తమైతే రేపటి దినాన్న మరలా వచ్చే వారము కూడా తండ్రి నేను కలిసి మాట్లాడుకోవడానికి పరిస్థితులు మాకు ఏర్పాటు చేయి. రేపు వైజాగ్లో జరుగుతున్న సేవకుల సదస్సులో తండ్రి మాతో మా అందరితో మీరు మాట్లాడతారని కోరుతూ అనుకూలతనిస్తారని అర్థిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే.